రథం మీద స్వామి వచ్చెనంట సుబ్రహ్మణ్య స్వామి శరణం మా స్వామి అందరికి అభయమిచ్చునేడు సుబ్రహ్మణ్య స్వామి శరణం రామయ్య స్వామి ఓరయ్య స్వామి జగమేలే స్వామి నీ వేలే స్వామి మా స్వామి నీ కోసం స్వామి వచ్చాము స్వామి మా సేవ స్వామి నీకేలే స్వామి పళనీశ స్వామి ఓ మురుక స్వామి ఓ స్వామి స్వామి దయరాధా దయలేదా కరుణించి వరమీ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మమ్ము కాపాడు ఓ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మమ్ము కాపాడు ఓ స్వామి కందునికి సుబ్రహ్మణ్యం ఓ మురుక కుమారస్వామి రామయ్య స్వామి కాపాడు స్వామి అందరి స్వామి చల్లని స్వామి వెలసి నట్టి స్వామి వయ్య నీవు సుబ్రహ్మణ్య స్వామి శరణం శరమణుని నమ్ముకుంటే తీరునయ్య శోకం సుబ్రహ్మణ్య స్వామి శరణం రావయ్య స్వామి ఓరయ్య స్వామి జగమేలే స్వామి నీ వేలే స్వామి మా స్వామి స్వామి నీ కోసం స్వామి వచ్చాము స్వామి మా సేవ స్వామి నీకేలే స్వామి పళనీశ స్వామి ఓ మురుక స్వామి ఓ స్వామి స్వామి దయరాధా దయలేదా కరుణించి వరమీ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయ్యా కుమారస్వామి నన్ను మాత్రం కాపాడు తండ్రి. ఆహా గోమహాలక్ష్మి, చూస్తుంటే ఇంకా పాలు పిండినట్లు లేదు. ఎలాగైనా సరే నాకున్న ఆకలికి ఒక చెంబుడు పాలు పిండుకొని తాగాల్సిందే. అదెలా, ఇప్పుడు ఏం చేయాలి? చెంబు అమ్మా గోమహాలక్ష్మి, ఈవేళ నీదే వల్లే నా ఆకలి తీరేది. కొంచెం కనికరించు తల్లి. మహాలక్ష్మితో సమానం, దాని దగ్గరికి ఎవరూ పోలేరు. మా భువనక్క మాత్రమే వెళ్తుంది. ఇంతకీ ఎవరు స్వామి ఆ భువన? ఏంటి కుమారస్వామి, పాలు పెతకడం మర్చిపోయావా? లేదు కుమారస్వామి, ఇదిగో వచ్చానుగా, రా వెళ్దాం. రా కుమారస్వామి. మా భువన చల్లగా ఉండాలి. మా భువన అందరికీ పాలు పోస్తుంది, మంచి మొగుడు రావాలి. భూనా ఇట్రామ్మా. ఏంటనా? ఆవు పాలు పిండి అందరికీ పోసావు కదమ్మా. అందరికీ పోసానా? మగరాయుడు మాణిక్యం గారింటికి అన్నపూర్ణ పూజకి బయలుదేరాలన్నావు, వెళ్లేదా? ఏడింటికి కదా వెళ్ళాలి. లేదు, మా వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారట, నువ్వు తొందరగా వెళ్లి పూజ ముగిస్తే వాళ్లకు బాగుంటుంది.
ఆమె త్వరగా రమ్మని కబురు చేసింది బయలుదేరు సరే వెళ్తాను అన్న స్వామి దయతోటి ఏలుచున్నా కరుణించే నీ అభయం మాకు జయం ఓ స్వామి నీ సేవ మాకు శుభం బామ్మా బామ్మా అరే రే ఎందుకు నా ఊరికి అరుస్తున్నావు కాఫీ కావాలి బామ్మా పొద్దునే లేచి మొహం కూడా కడుక్కోకుండా కాఫీ ఏమిట్రా నేను బెడ్ కాఫీ తాగిన తర్వాతే పళ్ళు తోముకునేది ఇదేం అలవాట్రా బాబు పట్నం అలవాట్లో మీరును మీ దురలవాట్లతో మీ ఆరోగ్యాలు మీరే చెడగొట్టుకుంటున్నారు పది నిమిషాలు ఓపిక పట్టు కాఫీ వస్తుంది పది నిమిషాలు ఎందుకు వంట మనిషి వచ్చేసింది కదా కాఫీ పట్టమని చెప్పు బామ్మా భువన వచ్చి అన్నపూర్ణాదేవికి పూజ పునస్కారాలు చేసిన తర్వాతనే కాఫీ టిఫిన్ అన్నీను అన్నపూర్ణాదేవి పూజ అదెందుకు అన్నపూర్ణాదేవికి పూజ చేసి మనం వంట చేసుకుని తింటే ఆ భోజనం హాని చేయదు చెడు జరగదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదే ఆచారం అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏ మీరు చేసే పూజలు ఆ వంట మనిషికి తెలియదా తెలుసురా తెలుసు అయినా భువనది మంచి అస్తవాసి ఆ అమ్మాయికి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఆ అమ్మాయి చేతి మీదుగా ప్రారంభిస్తేనే మంచిది అంతేగాదురా మనవడా ఈ రోజు అన్నదానం కూడా ఉంది తొందరగా వచ్చేస్తుందిలే అమ్మా రామ భవన నీ గురించి మాట్లాడుకుంటున్నా అలాగా అమ్మా అవును మీ ఊర్లోంచి బంధువులు ఎవరో వస్తారని చెప్పారు వచ్చారా అమ్మా విడిగో వీడే ఈయనేనా మీ మనవడు నమస్కారం నమస్కారం ఇక మనం పూజ ప్రారంభిద్దామమ్మా అలాగే భవన నా కోసం జనమంతా ఎదురు చూస్తున్నారు త్వరగా కానివమ్మా వీడు చేసిన తప్పుకి దేవుడే సరైన శిక్ష విధించాడు ఇక మనం దండించేదే ఉంది చూడు మళ్ళీ ఈ ఊరు ఛాయలకే రాకూడదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇదిగో నాకు తెలియక అడుగుతానా ప్రతి ఊర్లో మొగాళ్ళు పంచాయతీ చేయడం నేను చూశాను కానీ ఈ ఊర్లో మాత్రమే ఈవిడ చొక్కా వేసుకుని పంచగట్టుకుని మొగాళ్ళగా గంభీరంగా తీర్పులు చెప్తోంది పైగా ఆవిడ్ని పట్టుకుని మొగరాయుడు మాణికం అని పిలుస్తున్నారు ఏంటయ్యా చిత్రం నెమ్మదిగా మాట్లాడవయ్యా వీళ్ళ ఆయన చచ్చిపోయేటప్పుడు ఇక్కడ నుంచి నువ్వు కూడా నాలాగే ఉండు అని చెప్పిపోయాడు ఆయన మాటను గౌరవిస్తూ మగ వేషంలో తిరుగుతూ ఉంది కానీ వాళ్ళ ఆయనలాగే నీతి న్యాయం సక్రమంగా పాటిస్తోంది మా ఊరు అందరి దృష్టిలో ఆవిడ ఆడ మనిషి కాదు మగ మనిషి అదేనండి మగరాయుడు మాణిక్యం అమ్మో ఆ మగరాయుడికో దండం మీ ఇద్దరికి రెండు దండాలు ఇది ఊరు కాదురా దేవుడు ఆ పెద్ద దేవాలయం నన్ను వదిలిపెట్టండి రా బాబోయ్ ఏంటమ్మా ఇది బిడ్డకలా ఒళ్ళు కాలిపోతుంది కాస్త ముందు రావచ్చు కదా నువ్వు సమయానికి భువన ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదే అమ్మా భువన ఇలారా రా ఏంటన్నా ఏంటమ్మా నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళావు రేపు మంత్రి గారు వస్తున్నారు మంత్రి గారు వస్తున్నారా పూర్ణకుమ్మంతో ఆయన స్వాగతం చెప్పాలి బోల్డ్ అని పనులున్నాయి కాస్త సాయం చేయొచ్చు కదమ్మా ఆయన నీతో చెప్పి ఏం ప్రయోజనం లే రేపు షష్ఠి మౌనవ్రతం అనుకుంటాను ఇలా చూడు ఈ బిడ్డకి ఆరోగ్యం సరిలేదు మంత్రించి వీపు దివ్వు తీసుకెళ్ళమ్మా రండమ్మా రండి వెళ్దాం కుమారస్వామి కొంచెం తప్పుకో తీసుకోమ్మా వచ్చేస్తారు వాయించండి అయ్యా పదండి దిగండి అయ్యా
పళ్ళి వెళ్ళి ఇటు వద్దాం అనుకున్నాం. రావచ్చు, కానీ ఈ గుడికంటూ ఒక చరిత్ర ఉంది. కుమారస్వామి వాళ్ళ అమ్మా నాన్న మీద కోప్పడి మొట్టమొదట భూలోకానికి వచ్చిన స్థలం ఇదేనట. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ ఊరు దాటి పళ్ళనికి వెళ్ళాడట. అందుకే ఇక్కడ వెలిసిన కుమారస్వామికి అంత మహిమ. అది మాత్రమే కాదండి, పళని కుమారస్వామి దర్శనానికి ముందు ఇక్కడికొచ్చి ఈ స్వామిని దర్శించుకుంటేనే ఆ దర్శనం ముక్తినిస్తుందని పెద్దలు అంటారు. అవునండి. సరే అలాగే కానివ్వండి, రండి. ఆ పదండి. ఈ స్వామివారికి మీరు ఎంతో సేవ చేశారు, చాలా సంతోషం. అంతా స్వామివారి మహత్యం. చాలా సంతోషం, మేము బయలుదేరుతాం అండి, ఉంటాం. మంచిదండి. సుబ్రహ్మణ్యం, మీ దయ వల్ల మంత్రి గారిని పూర్ణకుమ్ముతో ఆహ్వానించి సంతోషంగా సాగనంపాం. అంతా నీ దయ స్వామి. స్వామి, హారం ఏంది? హారం హారం కనపడటం లేదే. స్వామి, ఇదేమిటయ్యా పరీక్ష? నాకు నువ్వు పరీక్షించడానికి నేనే దొరికానా? అయ్యో, హారం కనపడటం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను మగనాడి మాణిక్యం అడితే నేనేం సమాధానం చెప్పాలి? ఈ ఊరు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? అయ్యయ్యో, నాకేం అర్థం కావడం లేదే అమ్మా. భూనా, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమిటి, ఊరు మొత్తం కలిసి వచ్చేసారు? మీరు స్వామివారికి చేయించిన బంగారు నాకు కనిపించడం లేదని పూజారి గారు చెప్పారమ్మా. అలాగా, వెంటనే పంచాయతీకి పిలిపించండి. కుమారస్వామికి మేం చేయించిన బంగారు హారం కనిపించడం లేదు. నేనే స్వయంగా ఆభరణాల పెట్టెలో నుంచి తీసి పూజారి గారికి ఇచ్చాను. వారిని అడిగితే, అమ్మా, మీరు నాకిచ్చిన మాట నిజమే, నేను స్వామివారి మెళ్ళ వేసింది కూడా నిజమే, కానీ అది ఇప్పుడు కనబడడం లేదు, నేను చూడలేదు, నాకు తెలియదు అంటున్నాడు. ఈ సమాధానం నాకంతగా నచ్చలేదు, అందుకే ఈ పంచాయతీని ఏర్పాటు చేశాను. ఏమిటి పూజారి గారు, దీనికి మీ సమాధానం ఏమిటి? అమ్మా, నా గురించి మీకు బాగా తెలుసు. ఆర్తి పళ్ళెంలో డబ్బులు కూడా ఉండిలో వేయండి అయ్యా, దేవాలయానికి ఉపయోగపడతాయని చెప్పేవాణ్ణి నేను. అలాంటి నేను ఇలాంటి తప్పు చేస్తానా? అయ్యా, దేవుడి సొత్తు అపహరించకూడదంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది దేవుడి సొమ్మే కదా, ఆయన సొమ్మునే అపహరించి నేనే నా వంశాన్ని నాశనం చేసుకుంటానా చెప్పండి? ఏమిటో, దేవుడు నన్ను పరీక్షించడానికి ఇలా ఆడుకుంటున్నాడనిపిస్తోంది. నాకు స్వామి సేవ తప్పితే వేరే దారే లేదు. ఈ పంచాయతీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉంటానమ్మా, కట్టుబడి ఉంటాను. స్వామివారి ఆభరణాలను రక్షించాల్సిన బాధ్యత పూజారి గారిది. నేను ఆయన ఏమీ దోషం అనడం లేదు. పూజారి గారి మీదున్న గౌరవం చేత భువన మొఖం చూసి ఈయన నేను వదిలేస్తున్నాను. ఇంకో వారం రోజుల్లో నేనే హారం చేయించి స్వామివారికి సమర్పిస్తాను. కానీ బాధ్యత లేకుండా ప్రవర్తించిన పూజారి గారి సంగతి ఏం చేయాలి, మీరే చెప్పండి. పోలీసులు పిలిపించి పట్టిద్దాం. అది ఎలా కుదురుతుంది, మన ఊరికి ఇంతవరకు పోలీసులే రాలేదే. మరి గుండించి ఆయన పంపించేయండి. అయ్యా, దానికంటే ఈ లోకం నుంచే పంపిస్తానంటే నేను చాలా సంతోషపడుండేవాడిని. నేను ఈ ఊర్లో ఉండేదే నా స్వామి సేవ చేసుకుంటూ ఆయన సాన్నిధ్యంలో గడపడానికి. నా స్వామికే నేను అక్కర్లేనప్పుడు ఇక ఈ ఊరితో నాకేం పని? అది మీ ఇష్టం. ఇకపై ఈ గుడితో మీకు పని లేదు, మీరు వెళ్ళొచ్చు. ఇదే ఈ పంచాయతీ ఇచ్చే తీర్పు. ఇదే మీ నిర్ణయం అయితే నేను ఊరు విడిచే వెళ్ళిపోతాను. పంచాయతీ ముగిసింది. నా మీద ఎంతో నమ్మకం పెట్టి దేవుడి ఆభరణాలని నాకు అప్పగించారు. నేనే నా బాధ్యతను విస్మరించి స్వామివారి ఆగ్రహానికి కారకుణ్ణయ్యాను. దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇదనుకుని ఈ ఊరి నుంచే వెళ్ళిపోతానయ్యా.
అమ్మా రా. తండ్రి సుబ్రహ్మణ్య స్వామి, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా, సంతోషంగా ఉందా స్వామి? నన్ను నా బిడ్డని ఊరి నుంచి తరిమేస్తున్నారు కదయ్యా. సుబ్రహ్మణ్య నన్ను క్షమించు తండ్రి, క్షమించగలవా నన్ను? సదా సర్వకాలాల్లో నీ నామాన్నే జపించి స్మరించే నన్ను దయా దాక్షిణ్యాలు లేకుండా ఈ ఊరి నుంచే తరిమేస్తున్నారు చూస్తున్నావా తండ్రి? ఎందుకు నాకు ఈ పరీక్ష? వాళ్ళంతా సామాన్య ప్రజలు, వాళ్ళకి అర్థం కావడం లేదు. నిన్న పుట్టి ఈ వేళ బతికి రేపు పోయే సామాన్యమైన ప్రజలు, కానీ నువ్వు అలా కాదే. కోట్లాది సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ లోకంలో జరిగే పాపపుణ్యాన్ని చూస్తూనే ఉన్నావే, నీకు కూడా అర్థం కాలేదా? నువ్వు వాళ్ళంటి వాడివేనా స్వామి, వాళ్ళలాంటి వాడివేనా? తండ్రి సుబ్రహ్మణ్య, నీకిద్దరు భార్యలు కానీ పిల్లలు లేరు. అయినా తండ్రి తండ్రి అని నిన్నెందుకు పిలుస్తున్నానో తెలుసా? నువ్వే నిజమైన తండ్రివిని నమ్ముకున్నాను కాబట్టి స్వామి. నువ్వు ఒక తండ్రిగా ఉండి మమ్మల్ని అందరినీ కాపాడతావనే నమ్మకంతోనే అలా పిలుస్తున్నావు తండ్రి. ఇప్పుడు నువ్వే నన్ను వదిలేస్తే నేనెలా తట్టుకోగలను తండ్రి, నేనెలా బతకగలను? తండ్రి, మట్టితో శిలం చేస్తే వర్షంలో కరిగిపోతుందని రాతితో శిలం చేసి చేతులెత్తి మొక్కుతున్నావు. రాతితో నిన్ను తయారు చేసినందువల్ల శిలైపోయావా? నీ మనసు రాయిగా మారిపోయిందా తండ్రి? మనుషుల్ని చూసి చూసి నువ్వు కూడా రాయిగా మారిపోయావా తండ్రి? ఈరోజు మాత్రమే కాదమ్మా, ప్రతి షష్ఠి రోజున ఈయన కోసం మనోవ్రతం చేశావే చూడు, అందుకని ఆయన కూడా మౌనంగా ఉన్నాడమ్మా. ఈయన మనకు వద్దమ్మా, మనకు వద్దే వద్దమ్మా, ఈయనతో మనకు పని లేదమ్మా. ఈయన దేవుడే కాదమ్మా, రాయి. ఈయనకి కరుణ దయ లేనే లేవమ్మా, ఈయన ఒట్టి రాయి. ఇక మీద ఈయన మొహం నేను చూడను. అవునండి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. అక్కడి నుంచి కుమారపురం వెళ్ళి స్వామివారిని దర్శించుకొచ్చాను. రంగస్వామి అయ్యా, రంగస్వామి అయ్యా, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, మనం వెంటనే బయలుదేరాలి. ఆ కుమారపురం నుంచి తెచ్చిన ప్రసాదం పూలమాలు కొంచెం బండిలో పెట్టించవయ్యా. అలాగేనయ్యా. చెప్పమ్మా చెప్పు. సరే సరే. అయ్యా కొంప మునిగింది. ఏమైందయ్యా, పొద్దున్నే చేతిలో ప్రసాదం పెట్టుకుని కుయ్యో మొరో అంటున్నావు? అయ్యా, తమరు కుమారపురం వెళ్ళినప్పుడు స్వామి దండ మీకు వేసి సన్మానించారు కదా. అవును, ఆ దండతో పాటు స్వామివారి హారం కూడా వచ్చిందయ్యా. అయ్యగారు చాలా పెద్ద అపచారం జరిగిపోయింది అయ్యగారు. స్వామివారి హారం వెంటనే అప్పటికి ఫోన్ చేసి విషయం చెప్పాయా? హలో. హలో, మగరాయుడు మాణిక్యం గారేనా? అవును, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మాణిక్యం గారు నమస్కారం. అమ్మా, నేను మంత్రి గారి పియ్య రంగస్వామిని మాట్లాడుతున్నాను, మీకు విషయం చెప్పాలమ్మా. ఏం లేదమ్మా, ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. అది మొన్న మంత్రి గారు అక్కడికి వచ్చినప్పుడు మీరు స్వామి దండ వేసి సన్మానించారు కదమ్మా, ఆ మాలతో పాటు స్వామివారి హారం కూడా వచ్చిందమ్మా. అయ్యో, అది చూడగానే అయ్యగారు చాలా భయపడుతున్నారమ్మా, ఏదైనా అపశకునం జరుగుతుందని కంగారు పడుతున్నారు. ఏంటమ్మా మాట్లాడట్లేదు? మా మంత్రి గారు ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లేలోపు అయ్యగారే స్వయంగా అక్కడికి వచ్చి మీ హారం మీకు అప్పచెప్తానని చెప్పమన్నారమ్మా. అయ్యో అయ్యో, భగవంతుడా భగవంతుడా, తప్పు జరిగిపోయిందే. నేను చేసిన తప్పు వల్ల ఒక మంచి మనిషికి అన్యాయం జరిగిపోయిందే. అయ్యో భగవంతుడా, నా పొరపాటు దిద్దుకోవాలి, ఆయన్ని మన్నించమని వేడుకోవాలి. ఆయన ఎక్కడున్నాడని వెతకను. అయ్యో అయ్యా, ఎక్కడున్నారయ్యా మీరు? అన్నా బాగున్నావా? రావయ్యా బాగున్నావా? నేను బానే ఉన్నాను, మీ వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారమా? సుబ్రహ్మణ్య స్వామి తన డబ్బుతో పెట్టించిన కొట్టయ్యా, ఆయన దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుందయ్యా. నీకు ఒక్కడికే కాదన్నా, సుబ్రహ్మణ్య ఈ ఊళ్ళో చాలా మందికి సహాయం చేశాడు. అవునవును, బంగారం లాంటాడు, దేవుడి దయ వల్ల చల్లగా ఉండాలా. ఆ మాట అనుమాకు, చేసే పని దైవం ఆయనకి,
ఓహో దేవుడు మీరు చెప్తే నచ్చదు ఆయనకి అలాగా అయినా కూడా మంచి పనులే కదా చేస్తున్నాడు అడు చూడన్నా మాటల్లోనే వచ్చాడు నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి రండి నమస్కారం నమస్కారం ఏమయ్యా బాగున్నావా నీ దయ వల్ల నేను ఓహో అని వెలిగిపోతున్నా నా గొప్పతనం వల్ల కదయ్యా నీ మంచితనం వల్ల నువ్వు బాగుపడ్డావు ఏంటి ఇటు వచ్చారు ఏం కావాలో చెప్పండి ఓ 10 రూపాయలకి జీడిపప్పు ఇవ్వు అచ్చం కేశ నాకు నీ దగ్గర నేను తీసుకోలేనండి నా దగ్గర డబ్బులు తీసుకోవా అయితే నీ జీడిపప్పు నాకు అక్కర్లేదు అయితే ఓకే ఇవ్వండి అలా రాజారికి 10 రూపాయలకి ఇన్ని జీడిపప్పులా జీడిపప్పు రేటు ఇంతగా పడిపోయిందని ఇంతవరకు నాకు తెలియదే ఇదిగో నా 20 రూపాయలు ఇలాంటి చేసాలి ఇంకో రెండు ఏంటి బుర్రగోకుంటున్నావు అదేంటంటే అదేంటంటే దాని రేటు అంతే అదంతేనా ఇలా చూడవయ్యా నా పేరు మీద కొట్టు పెట్టినంత మాత్రాన ఇలా రేట్లు తగ్గించావనుకో నువ్వు దివాలా తీయాల్సిందే దేవుడు వచ్చినా సరే మీ చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే బిజినెస్ ని బిజినెస్ గా చేయాలి 10 రూపాయలకి ఎన్ని ఇవ్వాలో తెలుసా ఇవిగో ఇన్ని అవునండి మిగతా నువ్వు అటు పెట్టుకో వస్తా చాలా మంచోడు చూడండి మన పంచముఖేశ్వర స్వామి ఆశ్రమం నానా తెలుసు రా వెళ్దాం ఏన్నానా అలా అంటారు మన ఊర్లో గుడి కట్టించేది ఈ స్వామే తెలుసు వెళ్దాం రా నానా ఒకసారి లోపలికి వెళ్దాం రమ్మంటున్నాను కదా నాకు బాగా ఆకలి అవుతుంది నానా దారిలో ఎక్కడైనా పొంచేదారా నానా 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 అటు చూడండి నానా ఈ రోజు మంచి రోజు నానా సంగీత కచేరి కూడా ఉంది అన్నదానం కూడా చేస్తున్నారట రా నానా భోంచేసి వెళ్దాం వద్దమ్మా దేవుడే లేడనే నిర్ణయానికి వచ్చాను ఆశ్రమంలో గనుక భోంచేస్తే ఒకవేళ నా మనసు మార్న మారొచ్చు నేను రాను నానా నేను ఒక్కదానే వెళ్ళి ఎలా భోంచేయగలనా నువ్వు కూడా రా నానా రా నానా ప్లీజ్ నానా రా నానా నన్ను రా అంటావా ఇప్పుడు ఏం చేయబోతున్నానో చూడు అడుగు మనసు దేవుడు లేడు లేనే లేడు స్వామిని మరి పిలిచే స్వామే లేడులే కుమార స్వామి అతడే స్వామి స్వామి వందనం జయం అందుకోరా సతతం నువ్వు లేవు లేవు అనుచు అంటూ నిన్ను మరిచినారయ్యా సుబ్రహ్మణ్య స్వామి వందనం జయం అందుకోరా సతతం నువ్వు లేవు లేవు అనుచు అంటూ నిన్ను మరిచినారయ్యా నీకన్న దైవం ఎవరయ్యా మా స్వామి వంటే స్వామి వందనం జయం అందుకోరా సతతం నువ్వు లేవు లేవు అనుచు అందు నిన్ను మరిచినారయ్యా
మనసు నిన్నే నమ్మెనయ్యా స్వామి శరణం సుబ్రహ్మణ్య శరణం నిన్ను మించిన స్వామి లేడు లేడులే స్వామి శరణం సుబ్రహ్మణ్య శరణం మాకు నిరతం నీరు నీరచుమా సుబ్రహ్మణ్య స్వామి వందనం జయం అందుకోరా సతతం నువ్వు లేవు లేవు అనుచు అంటూ నిన్ను మర్చినారయ్యా స్వామి వందనం జయం అందుకోరా సతతం నువ్వు లేవు లేవు అనుచు అంటూ నిన్ను మర్చినారయ్యా సుబ్రహ్మణ్య స్వామి వందనం జయం అందుకోరా సతతం నీకన్న దైవమెవరయ్యా మా స్వామి అంటే నువ్వేనయ్యా స్వామి శరణం సుబ్రహ్మణ్య శరణం నిన్ను మించిన స్వామి లేడు లేడులే స్వామి శరణం సుబ్రహ్మణ్య శరణం మాకు నిరతం నీరు నీరచుమా స్వామి శరణం సుబ్రహ్మణ్య శరణం నిన్ను మించిన స్వామి లేడు లేడులే స్వామి శరణం సుబ్రహ్మణ్య శరణం మాకు నిరతం నీరు నీరచుమా నమస్కారం గురుగారు నన్ను గుర్తుపట్టారా నా గుర్తు రావడం లేదు మీరెవరు మీరు పూజారే కదూ అవును కుమారిపురం గుడికి ఆ రోజు మంత్రి గారు వచ్చారు కదూ అవును ఆయన పక్కన ఉన్న పిఎన్ఏ సార్ నేను ఇప్పుడు గుర్తుకొచ్చింది భలే ఎవరు సార్ మీరు మీరు ఎక్కడున్నారో తెలియక మగరాడి మాణిక్యం గారు దేశం అంతా వెతుకుతున్నారు ఏంటి మగరాడి మాణిక్యమ్మ నన్ను వెతుకుతున్నారు అవునండి ఎందుకు ఎందుకా అయితే మీకు అసలు విషయమే తెలియదన్నమాట ఆ రోజు మంత్రి గారు వచ్చారా అవును మీరు దండ వేసి సన్మానించారా మంత్రి గారికి వేసిన మాలతో పాటు స్వామివారికి వేసిన హారం కూడా కలిసి వచ్చేసింది అది మీరు గమనించలేదు మేము గమనించలేదు తర్వాత మంత్రి గారు చూసి కంగారు పడిపోయారు నేరుగా కుమారపురం వెళ్లి హారాన్ని మాణిక్యం గారికి అప్పచెప్పేశాం అప్పటినుంచి మాణిక్యమ్మ గారు ఎలాగైనా మిమ్మల్ని వెతికి పట్టుకుని మీకు క్షమాపణలు చెప్పాలని ఊరంతా వెతుకుతున్నారు అందువల్ల అయ్యా మీరు మీ అమ్మాయి కుమారపురం వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి వద్దు బాబు వద్దు స్వామివారి మహిమలన్నీ తెలుసుండి కూడా నా మూర్ఖత్వం వల్ల ఆయన ఎన్నో మాటలన్నాను మళ్ళీ నా స్వామిని ఏ మొహంతో చూడగలను నేను మాణిక్యం గారికి మా ఊరు జనానికి నా మీద ఎలాంటి తప్పు లేదని తెలిసింది అదే నాకు చాలండి అది సరే ఈ ఊళ్ళో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఏంటి అంత ఈజీగా చెప్పేస్తున్నారు మీకు ఉండడానికి ఒక ఇల్లు పూజ చేసుకోవడానికి ఒక గుడి కావాలి అంతే కదా అవి నేను ఏర్పాటు చేస్తాను నాతో రండి దేవుడి చిత్తం అదే రండి అలాగే జరిగింది పదం ఆడదాం అయ్యా రండి ఏంటి అక్కడ నిల్చున్నారు లోపలికి రండి ఇది మన ఇల్లే వస్తున్నాను రామ్మా ఏంటి అలా చూస్తున్నారు కాస్త చిన్న ఇల్లు కొంచెం సర్దుకోవాలి అయ్యో ఇదే చాలా ఎక్కువ మాకు అయ్యా కావాల్సిన వంట సామానంతా ఉంది
చక్కగా వండుకొని భోంచేసి విశ్రాంతి తీసుకోండి. సాయంకాలం మిమ్మల్ని గుడికి తీసుకెళ్ళి పనిపించే పూచి నాది. సంతోషమేగా? మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియట్లేదు. అయ్యయ్యో, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ నాకు తోచిన హెల్ప్ నేను చేస్తే ఇంకో రోజు మీ సహాయం నాకు ఉపయోగపడుతుంది. ఒకరికొకరి హెల్ప్ అంతే. నేను వెళ్ళొస్తాను. వచ్చేసారా? రావాల్సిన చోటికే వచ్చేశారు. టైం 10:30 అయింది. పొద్దుననగా వెళ్ళాడు. భోజనానికి ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియలేదు. కనీసం ఓ ఫోన్ అన్నా చెయ్యొచ్చు కదా. బిజీయా? అంత పెద్ద బిజీ ఏంట్రా? ఏరా, నేను ఇక్కడ భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నానని వాడికి తెలియదంట్రా? లేదు, నా మనసు వాడికేం తెలుస్తుందిరా. ఏరా, వాడు రాలేదని నేను కంగారు పడుతుంటే గురకలు తీస్తున్నావట్రా గురకలు? అసలు నీకు కొంచెమైనా బాధ్యత లేదట్రా? ఒరేయ్, పోయి తలుపు తీరా, వాడు వచ్చినట్టున్నాడ్రా, పోరా. ఏంటమ్మా నన్ను నిద్రపోనివ్వకుండా పడుకుంటావా? పోరా పోరా. ఆ, వచ్చేసారా? రండి రండి. మా అమ్మ అన్నం తినేసి పడుకుందా? సుబ్రహ్మణ్యం, నువ్వు రాకుండా మేము ఎప్పుడైనా భోజనం చేసినట్రా? అయ్యయ్యో, శబ్దాలు విన్నావా? మీ అమ్మ చిందులు దొక్కుతున్నట్టుంది. అమ్మ చిందులు దొక్కుతున్నట్టుంది. మనం చేయగడుకొని భోంచేద్దాం, వచ్చి. ఒరే గోపాలు, వాడు అసలే ఆలస్యంగా వచ్చాడు. తొందరగా వచ్చి భోంచేయమని చెప్పరా. ఏంట్రా నువ్వు ఇటొచ్చి కూర్చో. నువ్వు రా నాన్న. ఏంటి మదర్, నా మీద కోపమా? నీ మీద నాకెందుకు రా కోపం? ముందు నువ్వు భోంచేయి. అయ్యో 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 అయ్యో, ఇప్పటిదాకా రొసరొసలాడిపోయింది. ఆ అబ్బాయి గారు రాగానే ప్రేమంతా వలకపోస్తుంది. గురువుగారు అర్ధరాత్రి రావడం, నువ్వు కంచం పెట్టడం, అన్నం పెట్టడం, పప్పు వేయడం. అవును పెద్దమ్మ, నాకు తెలియకడుగుతాను. కనీసం ఒక్కరోజన్నా వీడిని టైంకి రమ్మని చెప్పావా? కంట్రోల్లో పెట్టావా పెద్దమ్మా? నోరు మొయ్యరా చాలు. వాడిని ఎందుకు అడగడం? వాడికి తెలీదా? వాడికి బాధ్యత తెలుసు. వాడు అటువంటి వాడేం కాదు. అసలే ఆలస్యంగా వచ్చాడు. వాడిని అన్నం తిని నువ్వు నోరు మూసుకో. నువ్వు తిను పెద్దమ్మా. వాడిని ఎందుకు అనవసరంగా తిడతావు? సుబ్రహ్మణ్యానికి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే టైంకి ఇంటికి వస్తాడని చెప్తున్నాడు. అయ్యో, చేతులు కడిగేస్తున్నాడేంటి? వాడు మాటలు పట్టించుకోక నువ్వు భోంచేయి. సన్నాసులారా, నోరు మూసుకోలేరా? ఇప్పటిదాకా వాడు బాగానే ఉన్నాడు, ఎందుకురా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు? ఒరే సుబ్రహ్మణ్యం, ఒరే నువ్వేం బాధపడకరా. అన్నయ్య పెళ్లి అలా ముగిసిపోయింది, అందువల్ల నాకు పెళ్లి మీదే విరక్తి కలిగింది. దయచేసి నా మాట విని ఇక మీద ఈ ఇంట్లో పెళ్లి ప్రసక్తి తీసుకురా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నాకు మనసేం బాగాలేదు, అలా వెళ్ళొస్తా. ఈ టైంలోనా? భోజనం బ్రహ్మాండంగా ఉంది సుబ్రహ్మణ్య. నీకు సేవ చేయడానికి ఓ దారి చూపించి ఉండటానికి వసతి కల్పించావు. ఇక నాకు ఏ సమస్య లేదు తండ్రి, ప్రశాంతంగా ఉంటాను. అల్లుడు దిగలుడు రాలుడు చిత్తను వస్తున్నాడు. ఏంటి మామ అల్లుడు, ఇక్కడ మల్లికను ఫిగర్ ఉంది, నొక్కేద్దాం రా. వద్దు మామా. పదలుడు ఇప్పుడు చూపిస్తా చూడు తమాషా. ఎవరు ఎవరా? బయటకు చూడవా తెలుస్తుంది. వస్తున్నాను ఉండండి. ఎవరు? మల్లిక ఇల్లు ఇదేనా? మల్లిక? అటువంటి వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు నానా వీళ్ళంతా? నేనే నేనే రెగ్యులర్ గా వచ్చేవాడిని కదా. అయ్యా మీకు దండం పెడతాను. మీరు అనుకున్న అమ్మాయి కాదయ్యా తను. మా అమ్మాయి అయ్యా, మా అమ్మాయిని వదిలేయండి. మొదలరా. ఎవర్రా నువ్వు? నా సంగతి తర్వాత చెప్తాను. ఏమీ దోశగా బయట తిరుగుతుంటే మీకేసి తగిలింది నాకు. మ్యాటర్ ఏమైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాం. అనవసరంగా ఇప్పుడు ఎందుకు గొడవ? ఆమెను వదిలేయండి. ఏంట్రా నా మొహం చూస్తారో, వదిలేయండి. ఇదిగా నీకేం తెలియదులే, ఇది నైట్ వ్యవహారం, తర్వాత మాట్లాడుకుందాం.
బాబూ, మీరు సమయానికి రాకపోయింటే నా బిడ్డ జీవితం నాశనమయ్యేది, నా పరువు పోయేది, మొత్తానికి నా కుటుంబమే నాశనమయ్యేది. మీరు రుణం తీర్చుకోలేదు బాబు, దేవుళ్ళ వచ్చి కాపాడారు. మొదలు పెట్టారా? ఏమండే, ఎవడైనా పొరపాటున హెల్ప్ చేస్తే వాడిని దేవుడు అనేస్తారు, లేకపోతే నాయకుడు చేసేస్తారు. ఏదో నాకు తోచిన హెల్ప్ నేను చేశాను, నేనేం దేవుడిని కాదండి. భలేవాడండి మీరు. అమ్మా, ఇంత సాయం చేసి ఎలా వెళ్ళిపోతున్నాడు ఈ కాలంలో ఇలాంటి వాడా? నిజమేనన్నా? అయ్యా కుమారస్వామి, అమ్మా పార్వతమ్మ అందరినీ చల్లగా చూడతల్లి. ఒరే, ఈ గుడికి కొత్త పూజారి ఎవరు వచ్చారంట? అవును పెద్దమ్మ, మంత్రాలు బాగా చదువుతాడంట, పూజ కూడా బాగా చేస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు. కొత్తగా వచ్చిన పూజారి కొంచెం బెళ్ళపిస్తాడే పెద్దమ్మ. ఓరా సన్నాసి, మనిషిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, పదండి. అయ్యా క్షమించాలి, ఇది ఒట్టి హారతి పళ్ళెం మాత్రమే. మీరు ఇందులో వేసే కానుకలు ఉండిలు వేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? తీసి ఉండిలు వేయండి. కానుకేస్తే ఇలాంటారు ఏడు పూజారి గారు? అయ్యా, ఒక విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేశంలో 150 గుళ్ళు కావలసినంత ఆదాయం లేక, సరైన పోషణ లేక పాడుబడిపోయి ఉన్నాయి. కనీసం దీపం పెట్టే నాదుడు కూడా లేక వెలవెల్లాడిపోతున్నాయి. కానీ ఈ గుడికి ఏదో ఆదాయం ఒక విధంగా వస్తోంది. నిర్వాహకులు నాకు బాగానే జీతం ఇస్తున్నారు. నాకు ఎక్కువ అవసరాలు లేదు, ఆశ లేదు, అందుకని ఇందులో వేసే కానుకలు ఉండిలో వేశారంటే నిర్వాహకులు ఇంకా ఎక్కువగా పనులు చేస్తారు. అయ్యా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, మీరు కూడా బతకాలి కదా, పర్వాలేదు ఉంచుకోండి. పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది, తనకు మంచి సంబంధం చూడాలి. ఆ కష్టాలన్నీ నా స్వామి పడతాడు. ముందు ఈ డబ్బు తీసుకెళ్లి ఉండిలో వేయండి. చూసారట్రా, ఈ రోజుల్లో ఇటువంటి పూజారి దొరుకుతాడా చెప్పండి. నువ్వేంట్రా అలా చెప్పావు? చాలా మంచివాళ్ళే ఉన్నాడు. పదండి వెళ్దాం. ఈ గుడికి కొత్తగా వచ్చారనుకుంటాను. అవునమ్మా, నేను మీకు మాత్రమే కొత్తవాణ్ణి, కానీ నా దేవుడికి మాత్రం పాతవాణ్ణి. మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటే విన్నాను. మీ గురించి, మీ కుటుంబం గురించి తెలుసుకున్నాను. మీకు అమ్మాయి ఉందని విన్నాను. ఎక్కడ, ఇంట్లో ఉందా? లేదమ్మా, ద్వారం ముందు కూర్చుని పూలు కడుతోంది. ఆ అమ్మాయే మా అమ్మాయి. అమ్మా భూనా, ఇలారా. అమ్మగారు నీ గురించి అడిగారు. అమ్మా, తనే మా అమ్మాయి భువన. బంగారంలా ఉన్నావా? ఏమ్మా, ప్రహారంలో నువ్వు విగ్రహాలకి పశువు కుంకుమ పెట్టావా? సరే, నువ్వు వెళ్ళు. అమ్మా, ఎవరి పేరు మీద అర్చించావు? అబ్బాయి పేరు మీద. పేరు నక్షత్రం చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామి, ఆశ్లేష నక్షత్రం, మకర రాశి. మంచిది. మహాలక్ష్మిలా అందంగా ఉన్న అమ్మాయిని దేవుడు మూగదాని చేశాడు. ఆ అమ్మాయిని చూడగానే చాలా ఆనందపడిపోయాను. మన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి పెళ్లి చేద్దామని. పెద్దమ్మా, ఈ అమ్మాయి ఉట్టు మూగదైన ఈ అమ్మాయిని తీసుకొచ్చి మనవాడికి ఇచ్చి పెళ్లి చేసి మనవాడి జీవితం నాశం చేద్దాం అనుకుంటున్నావా? పగటి పూటే కళ్ళగంటున్నారు. అల్లుడికి ఏమైంది? అల్లుడు, అల్లుడు, మేమంతా రాత్రంతా మందు కొట్టి రకరకాలుగా కళ్ళు గంటాం, నువ్వు పగటి పూటే మందు కొట్టకుండా కళ్ళ కట్టునవే, ఏంటి మ్యాటరు? ఏం లేదు మామ, ఏదో ఉందిలే. అల్లుడు, ఇన్నాళ్ళు నువ్వు హ్యాపీగా ఉండడం మా అందరికీ తెలుసు, ఇవాళ్ళేంటో డిఫరెంట్గా ఉన్నావు, ఏంటి విషయం? రేయ్, మా అల్లుడు మందు కొట్టినా దమ్ము కొట్టినా ఫిగర్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలీదు,
నిన్న చూసిన అమ్మాయి మా అల్లుడు మనసును దోచేసింది. ఆ దెబ్బతో లవ్లో పడిపోయాడు. ఆ అదన్నమాట విషయం. అంతేకాదు నాతో ఏ విషయమైనా దాచకుండా చెప్పేసే మా అల్లుడు ఈ విషయం దాచిపెట్టి మౌనంగా ఉన్నాడు అంటే ఏంటి విషయం? ఏంటో చెప్పలేడు. చెప్తాను చెప్తాను. ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా చెల్లించను నేను. ఆ అమ్మాయిని చూడగానే షాక్ అయ్యాను. అల్లుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు మామయ్య, నాకు పెళ్ళంటూ జరిగితే ఆ అమ్మాయితోనే జరగాలి. నువ్వేం కంగారు పడుకో, మామయ్య ఉన్నాడు, ఐడియా ఇస్తాడు. ఈ విషయంలో నీ సలహా నాకు అవసరం లేదు మామయ్య, ఆల్రెడీ నాకు ఐడియా ఉంది. ఏంట్రా ఇలా విడిపోతున్నాడు? ఐడియా వద్దంటున్నాడు, లవ్లో పడగానే మారిపోయాడు అనమాట. ఏంటుంది స్వామి వినాయక, అన్నిటికీ నువ్వే ఆధారం అంటారు. నాకు నువ్వే ఆధారం. నువ్వే ముందుండి మా పెళ్లి జరిపించాలి. అల్లుడు గారు ఏంటి ఘోరం, సన్యాసం అయిపోతావా? మామయ్య ఇంకా ఎన్నాళ్ళు నీకు మేనల్లుడుగా ఉండేది? నేను బోనాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అందుకే వినాయకుడి ముందు నిలబడి వేడుకుంటున్నాను. అల్లుడు నేను చెప్పేది ఇంకేం మాట్లాడద్దు, నా వెంట వచ్చేయండి. ఏంట్రా ఇది, ఇన్నాళ్ళు మామయ్య మామయ్య అంటూ నా చుట్టూ తిరిగాడు, ఇప్పుడు ప్లేటే మార్చేశాడు. రా, ఏం జరుగుతుందో చూద్దాం. Thank you.
తన పుట్టిన సంవత్సరానికే మాట్లాడడం ప్రారంభించిందమ్మా. ఆ రోజు గుడికొచ్చినప్పుడు మీ అమ్మాయి నాకు పరిచయం చేశారు. అప్పుడు మాట్లాడలేదే, బహుశా మూగ పిల్లేమో అనుకున్నారయ్యా. ఓ అదే, శుక్రవారం రోజు షష్ఠమ్మ. షష్ఠి రోజున తను మాట్లాడదు, మౌనవ్రతం ఉంటుంది. అది చూసి మీరు తప్పుగా అనుకున్నట్టున్నారు. మీరు కూడా ఏమనుకోకండి. లేదమ్మా పర్వాలేదు, మీకు తెలియనందువల్లే తప్పుగా అనుకున్నారు. అయ్యా అక్కడ ఎవరికైనా జ్వరం తలనొప్పి అని వస్తే తను విభూతి మంత్రించి ఇస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. ఇది చాలా రోజులుగా జరుగుతున్న విషయమేనమ్మా. సంతోషం. దైవబలం కలిగిన అమ్మాయి. ఈ అమ్మాయే నా కోడలని నిర్ణయం చేసుకున్నాను. ఒరే గోపాల్, గోవిందు, మా అబ్బాయికి ఈ అమ్మాయే భార్య. అయ్యా కుమారస్వామి, నీకు పుణ్యం ఉంటుంది, నా కోరిక తీర్చయ్యా. స్వామి పదండి పోదాం. ఎలా ఉంది సూపర్ అల్లుడు? రండి. అల్లుడు మనకు భయం ఏంటి, నువ్వు పెళ్లి కొడుకువి పదా. సుబ్రహ్మణ్య, నువ్వు తప్ప నాకు దిక్కెవరు స్వామి. హరో నానా. ఏమిటో అడుగుతానా అమ్మా? మీరు ఎటు తిరిగి లోపలికి పిలవరు, అందుకే మేమే లోపలికి వచ్చేసాం. రావడమే తప్పు, మళ్ళీ నవ్వు కూడానా? ఇదిగో చూడండి సార్, మేము గొడవలు చేయడానికో తగాదా పడడానికో రాలేదు. ఆ రోజేదో మా వల్ల పొరపాటు జరిగిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. మర్చిపోయే సంఘటన అది? మర్చిపోవడం కష్టమే, డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తున్నాను వినండి. మా అల్లుడు రాజాకి, మీ అమ్మాయి భుమనకి పెళ్లి చేసి పారేద్దామని వచ్చేసాం. ఇలా చూడండి బాబు, మీరు తప్పుడు ఉద్దేశంతో వచ్చారు, మర్యాదగా చెప్తున్నాను, ముందుక్కడి నుంచి వెళ్ళండి. ఇలా చూడండి, మీరు పెద్దవారు, ఇలా మాట్లాడకూడదు, కొంచెం ఆలోచించండి. ఇలా చూడండి, మేమంతా మీ అమ్మాయి చుట్టూ తిరిగి గోల చేయడానికో లేకపోతే లేవ తీసుకెళ్లి మీ అమ్మాయికి పెళ్లి చేయడానికో మేము రాలేదు. మీ అనుమతితోటి మీ అమ్మాయి ఇష్టపడితేనే మా రాజా పెళ్లి చేసుకుంటాడు, మీకు ఇష్టమే కదా. ఇలా చూడండి, మీరు మాట్లాడే మాటలు నాకేమాత్రం నచ్చలేదు. మీ అంతస్తు చూసి నేను పిల్లనివ్వడానికి ఒప్పుకున్నా, ముందు మా అమ్మాయి ఒప్పుకోవాలి. అన్నిటికీ మించి నా తండ్రి సుబ్రహ్మణ్య స్వామి అనుమతి తీసుకోవాలి, అదే నాకు ముఖ్యం. దీనికెందుకు నన్ను స్వామిని అడగటం? ఇతను నాకు నచ్చలేదు. ఆ రోజు మరి ఇంటికి వచ్చి గొడవ చేసిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడుగా, అందుకనే ఇతనంటే నాకు ఇష్టం లేదు. ఇదిగో చూడండి, మీరు అనుకున్నట్టు మా అల్లుడు ఏం దుర్మార్గుడు కాదు, ఏదో మేము బలవంతం చేస్తే ఆ రోజు మా కోసం వచ్చాడు. అవునవును, అలా రావడం వల్లే మీ అమ్మాయిని చూసి అదృష్టం కలిగిందని మా వాడు సమ్మరపడిపోతున్నాడు. దయచేసి మా వాడు సంతోషం చెడగొట్టకండి. ఇలా చూడండి, అతని సంతోషం కోసం నా జీవితం నేను పాడు చేసుకోలేను, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి ప్లీజ్. బాబు, భిక్షగాడికి మా అమ్మాయిని ఇచ్చినా ఇస్తానే గానీ ఒక పోకిరి విధవకి మా అమ్మాయిని ఇవ్వనే ఇవ్వను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ అంతస్తుకు తగినట్టుగా ఒక అమ్మాయిని చూసుకోండి. నో నో నో. ఇలా చూడండి, నాకు పెళ్ళింటూ జరిగితే నీ కూతురు భువనతోనే. ఇవాళకి నేను వెళ్తాను,
కానీ ఇంకో రోజు మళ్ళీ వస్తాను. ఏంటమ్మా ఇది, అన్నీ ఇక్కడే పెట్టిపోయారు? అది కూడా మంచిదే కదా నాన్న, ఇవన్నీ తీసుకెళ్లి దేవుడి పేరు మీద పూజ చేసి తీసుకురండి, కనీసం వాళ్ళకి బుద్ధైనా వస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అంతకు మించి ఏం చేస్తాను నాన్న? సరేనమ్మా. ఒరే ఒరే, చెప్పరా వాడికి, చెప్పమంటే చెప్ప. ఏంట్రామా అమ్మని కాగా పడుతున్నా? నేనుగా సుబ్రహ్మణ్యం పెద్దమ్మా. అమ్మా మ్యాటర్ ఏమైనా సరే కిందకు వచ్చి మాట్లాడమ్మా. పైనుంచి ఏమిటి, కిందకి రా. వస్తున్నానుండ్రా. రే మ్యాటర్ ఏమిటో నీకు తెలియకుండా ఉండదే. నాకేం తెలియదు, అదిగో పెద్దమ్మ వచ్చేస్తున్నావు అని అడుగు. స్వామి వీడు ఒప్పుకునేలా చెయ్యి, నీకు 108 టెంకాయలు కొడతాను. ఏంటమ్మా వీడేదో నసుకుతున్నాడు, మ్యాటర్ ఏంటో చెప్పు. అది ఏమీ లేదు, నీకు కోపం వస్తుందిలే. కోపం వస్తుందనుకుంటే చెప్పకు. చెప్పకుండా ఉండలేదు రా. నా కోపం వచ్చినా పర్వాలేదు కానీ చెప్పు. నీకో సంబంధం చూశాను, అమ్మాయి చాలా మంచిది, అందంగా ఉంటుంది. ఆ అమ్మాయితో నీకే సమస్య రాదురా. అదేంటి ఖచ్చితంగా చెప్తున్నా? చెప్పవేంట్రా, ఆ అమ్మాయికి దేవుడు అంటే చాలా భక్తి. అదన్నమాట మ్యాటర్. బాగుంది, పూజ చేసుకోవడానికి నీకు పార్ట్నర్ దొరికిందన్నమాట. పూజా పునస్కారాలకి నాకు తోడుగా ఉంటుంది, నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. నువ్వు సరే అంటే వెంటనే కానిచ్చేస్తానరా. సరే వాళ్ళు మనవాళ్లేనా? ఒరే ఏంట్రా అలా అడుగుతున్నావు? అసలు విషయానికి రా, వాళ్ళు మనవాళ్లేనా కాదా? కులం పేరుతో మీ అన్నయ్య ప్రాణాలు తీశారే, అది మర్చిపోకురా. అవునమ్మా, కులం గోత్రాల దగ్గర వచ్చిన తేడా వల్లే అన్నయ్యని వాళ్ళు చంపేశారు. అంతేకాకుండా వాళ్ళందరూ కలిసి నాకు పిల్లనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ఖచ్చితంగా అడుగుతున్నాను, వాళ్ళు మనోళ్ళ కాదా? గుడి పూజారి గారు అమ్మాయి, చూస్తే వాళ్ళు మనవాళ్ళు కాదనుకుంటానరా. అయితే ఇక వాళ్ళ గురించి వదిలే. నేను గనక పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో దేనోదాన్ని కట్టుకుని ఇంటికి తీసుకొచ్చేవాడిని. అంతేకాదు ఓ మ్యారేజ్ బ్రోకర్ ని చూసి పొలం ఏదైనా పర్వాలేదు, ఓ పిల్లని చూడవే అంటే తీసుకొచ్చి క్యూలో నిలబెట్టేవాడు. అంతేకాదు అసలు నేను ఇంతవరకు భీష్మించి కూర్చుంది నాకు కులమత భేదాలు లేవని నిరూపించడానికే. ఏ రోజైతే మన వాళ్ళంతా ఒకటై నాకు పిల్లనివ్వకూడదని నిర్ణయించుకున్నారో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, నేను మనవాళ్ళమ్మాయినే పెళ్లి చేసుకుని నన్ను కాదన్న మన వాళ్ళందరి మొహం మీద ఉమ్మేయాలని. ఇది చేసి చూపిస్తా. ఒరే ఒరే వెళ్ళొద్దురా, ఒరే నా మాట వెనరా, వెళ్ళొద్దురా. ఒరే మగరాయుడు మాణిక్యం గారు. అమ్మా నమస్కారం. నమస్కారం పూజారి గారు. అయ్యా కుమారస్వామి బాగున్నావా అయ్యా? దయచేసి మీరు నన్ను క్షమించాలి, నేను చెప్పిన పొరపాటు తీర్పు వల్ల మీరు ఊరొదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ హారం దొరికిందయ్యా. నాకన్ని విషయాలు తెలిసాయమ్మా, మంత్రి గారు పియ్యలేడు, ఆయనే నాకన్నీ చెప్పారు, ఆయనే ఈ గుళ్ళో నాకు ఉద్యోగం ఇప్పించారు. నాకు మీ మీద కోపమో బాధో ఏమీ లేదమ్మా, మీరు నాకు ఎన్నో సహాయాలు చేశారు. ఆ రోజు నా దేవుడు నన్ను పరీక్షించి ఇక్కడికి పంపిందే నా మంచికేనమ్మా. మా అమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. దానికి సమయం దగ్గరకొచ్చింది. మన భువనకి పెళ్లి చేయబోతున్నారా? అవునమ్మా. మీ మంచి మనసుకి, భువన మంచి గుణానికి మీకు మేలే జరుగుతుంది. అమ్మా మీరు ఏ విషయం మీద ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని క్షమించమని వేడుకొని మళ్ళీ మిమ్మల్ని మన ఊరికి తీసుకెళ్దామని వచ్చానయ్యా. తాతయ్య తప్పకుండా వస్తారు, భువన పెళ్ళయ్యాక తప్పకుండా వచ్చేస్తారు. కుమారస్వామి చెప్పినట్టు నా తండ్రి సుబ్రహ్మణ్య స్వామి దయ అలా ఉంటే అలాగే జరగనివ్వండి. అమ్మా మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళండి అమ్మా. తప్పకుండా వస్తాను, రాకుండా ఉంటానా? నాకు భువన చూడాలనుంది, దానికంటే ముందు నాకు ఊళ్ళో కొంచెం పనుంది, అవి చూసుకుని వెళ్ళేటప్పుడు వస్తాను. అలాగే తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ఏంటి కుమారస్వామి? రాబాబు వెళదాం, వస్తానండి. పెద్దమ్మా పొద్దు నుంచి కనీసం టిఫిన్ కూడా చేయలేదు, కాసిన నీళ్ళన్నా తాగు పెద్దమ్మా. నేను తాగలేనురా, నాకు వద్దురా. అరే సుబ్రహ్మణ్యం అన్నం తిన్నాడట్రా? ఏమీ తినలేదు, నేను హోటల్ నుంచి టిఫిన్ తీసుకురావడం చూడగానే మీకు ఒంట్లో బాగలేదని తెలిసిపోయింది. పెద్దమ్మా వాడు చాలా బాధపడుతున్నాడు పెద్దమ్మా, నిజం చెబుతున్నాడు పెద్దమ్మా. అటువంటి కొడుకును కనడం నువ్వు చేసుకున్న అదృష్టం పెద్దమ్మా. నిజమే కదరా, ఇద్దరు బిడ్డలు కన్నాను, బంగారం లాంటి వాళ్ళు. పెద్దోడు నా కడుపు కొత్త కోసి ఎప్పుడో వెళ్ళిపోయాడు, వీడికైనా పెళ్లి చేసి కళ్ళ ముందు ఉంచుకుందామని ఆశపడుతున్నాను, వీడేమో నా మాట వినకుండా ప్రాణాలు తీస్తున్నాడు. నాకు సాయం చేస్తావా? ఏంటి పెద్దమ్మా నువ్వు మాట్లాడేది, నీకేం సాయం కావాలో చెప్పు, చేసేస్తాను. నువ్వు వెళ్ళి భువనం తీసుకురారా. భువనానా? ఏంటి పెద్దమ్మా నువ్వు మాట్లాడేది, నాకేం అర్థం కావట్లేదు. అది కదరా, ఆ అమ్మాయి వచ్చి నాకు విభూతి పూస్తే జ్వరం గీరం అంతా పోతుంది. ఒరే నా కోసం వెళ్ళరా. బాగుందమ్మా,
కంప్యూటర్ సెల్ ఫోన్ శాటిలైట్ అని ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంటే నువ్వు ఇంకా విభూతి దగ్గరే ఉన్నావు. రామా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం. ఏంటి ఒళ్ళు ఇంత వేడిగా ఉంది, డాక్టర్ పిలుస్తాను. డాక్టర్ ఎందుకు రా, మాట్లాడుకో. వీడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక గోపాల్ ఆ అమ్మాయిని పిలుచుకురారా. సరే పెద్దమ్మ, ఆడెందుకు తీసుకొస్తాడు, నేనే వెళ్ళి తీసుకొస్తాలే, ఇప్పుడే వెళ్తున్నాను. అయ్యయ్యో ఏడుస్తున్నాడు, లైఫ్ లో ఫస్ట్ టైం మా అల్లుడు ఏడుస్తున్నాడు. అంతేకాదు నాన్ స్టాప్ గా తాగేస్తున్నాడు. దీనికంతటికి కారణం ఒక లేడీ, రాజాదిరాజు లాంటి శ్రీ 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 మా అల్లుడు గారిని ఒక లేడీ చీకొట్టింది. ఏ మా అల్లుడికి అందం లేదా, ఆస్తి ఐశ్వర్యం లేదా, బ్యాంకు బ్యాలెన్స్ లేదా, పేరు పరపతి లేదా? మా అల్లుడు కావాలనుకుంటే పెళ్లి చేసుకోమని ఐశ్వర్యరాయ క్యూలో నిలబడుతుంది. అవునా అల్లుడు? దాని సంగతి తేల్చండి. మన అల్లుడిని అవమానించినందుకు వాళ్ళు లేపేయండి. వాళ్ళకి అలా చేస్తేనే బుద్ధి వస్తుంది. ఏమంటా అల్లుడా? సన్యాసి, నాకు కాబోయే భార్య గురించి నా ఎదురుకుండానే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అల్లుడు, ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను తేల్చి చెప్పేసింది కదా, దాన్ని పట్టుకుని ఇంకా పెళ్ళం అంటావంటి? అవును, ఆ అమ్మాయే మా అల్లుడికి పెళ్ళం అవుతుంది, అయ్యేట్టు చేస్తాం. దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్లాన్ వేస్తాను, ఏదో రకంగా మాయ చేసి ఆ అమ్మాయి మా అల్లుడు ఒళ్ళో పడేట్టు చేస్తాను. అప్పటిదాకా నేను తప్ప ఎవరూ మందు కొట్టకూడదు. ఏందైనా నువ్వు చెప్పేది? డే అండ్ నైట్ అమ్మాయిని ఫాలో చేసి ఏం జరుగుతుందో నాతో చెప్పు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. పూజారి గారు, పూజారి గారు. అయ్యో టైం చాలా అయింది. అమ్మా భోన, త్వరగా రమ్మా, టైం అవుతుంది. వస్తున్నాను నాన్న. నాన్న ఒక్క నిమిషం నాన్న, వంట అయిపోవచ్చింది, సర్దేసి వచ్చేస్తాను. సరేనమ్మా, త్వరగా రా. అన్న అటు చూడన్నా, పూజారి ఇంటి దగ్గర గోవింద్ గారు ఉన్నాడు. ఎవరది, లోపలికి రండి. వస్తున్నానండి. పూజారి ఇంట్లో గోవింద్ గారికి ఏం పని? అయ్యా మా పెద్దమ్మ పంపించింది నన్ను, ఆవిడకి ఒంట్లో ఏం బాగాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లచ్చుగా. ఆవిడ భువనా చేతితో విభూతి మంత్రి చేస్తే తగ్గిపోతుందని ఆవిడని తీసుకురమ్మన్నారు. అలాగా? ఆవిడికి మా అమ్మాయి మీద నమ్మకం ఉందా? అయితే సరే, అలాగే తీసుకెళ్ళండి. అమ్మా భువనా, సూర్ణమ్మ గారికి బాగోలేదట, నువ్వు విభూతి మంత్రం ఇచ్చివ్వాలట, నేను వెంటనే తీసుకురమ్మన్నారట, వెళ్ళొచ్చి. నువ్వు కూడా రా. అయ్యో నీ గుడికి వెళ్ళాలి కదా. గుడికి వెళ్ళే దారే కదా నాన్న. రా నాన్న. పూజారి గారు, మీ అమ్మాయి చెప్పినట్టు మీరు కూడా ఒకసారి వచ్చి వెళ్ళండి. సరే రామా, పదమాబు వెళ్దాం. ఏంటో నా స్టోరీ మారిపోతుంది. అవునరా, ఏం చేద్దామంటావు? అల్లుడికి విషయం చెప్పాలి, వెంటనే ఫోన్ చేయి. చేస్తాను. అల్లుడు. హలో. ఏంట్రా మ్యాటర్? ఏం లేదు, సుబ్రహ్మణ్యం గారు అమ్మకు బాగోలేదని గోవింద్ గారు వచ్చి పూజారిని భువనని సుబ్రహ్మణ్యం గారి ఇంటికి తీసుకెళ్తున్నాడు. అలాగా, మీరు వెనకే ఫాలో చేయండి, అక్కడ ఏం జరుగుతుందో విషయం మొత్తం నాకు చెప్పండి. అలాగే అల్లుడు, అలాగే ఫాలో అవుతాం. ఏంటి ఇక్కడే ఉండిపోయారు, ఇది మన ఇల్లే, లోపలికి పోదండి. అలాగా రామా. అరే పూజారి గారా, వచ్చేసారా? రండి రండి రండి. ఎరాగోందు, నువ్వే వెళ్ళి తీసుకొచ్చావా? నువ్వు పోయేదాకా ఆగుతారా? పెద్దమ్మా, పూనాను వాళ్ళ నాన్నగారు వచ్చారు పెద్దమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. మీకు ఆరోగ్యం బాగోలేదని వచ్చి చెప్పారు. నేను గుడికి బయలుదేరుతున్నాను, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. భూనా, అమ్మగారికి మంత్రించి విభూతి ఇవ్వమ్మా. ఈయన అమ్మా, ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? మీ బంధువా? మా అబ్బాయి సుబ్రహ్మణ్య స్వామి. ఇంతకు ముందు మా అబ్బాయిని చూశారా పూజారి గారు? చూశానమ్మా. నేను మా అమ్మాయి ఈరోజు పరువు మర్యాదలతో బతుకుతున్నామంటే దానికి కారణం ఆయనేనమ్మా. ఏంటండి మీరు చెప్పేది? అమ్మా, ఇప్పుడు మేము ఉంటున్న ఆ ఇంట్లో ఇంతకు ముందే ఓ తప్పుడు అమ్మాయి ఆ ఇంట్లో ఉండేది. ఒక నలుగురు ఐదుగురు బాగా తాగి వచ్చి ఆ అమ్మాయి అనుకుని మా అమ్మాయిని పట్టుకుని గలాటా చేశారు. అప్పుడు ఆయనే వచ్చి మమ్మల్ని కాపాడారమ్మా. కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వీలు లేకుండా ఆయన పాటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎవరు ఎవరని వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆయన మీ అబ్బాయి అని. అమ్మా, బంగారం లాంటి అబ్బాయి అమ్మా. పెద్దమ్మా విభూది తీసుకోమ్మా, అమ్మగారికి ఇవ్వు. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర అంతా మంచి జరగాలి.
త్వరలో మీ జ్వరం తగ్గి మీరు కుదటపడాలమ్మా. మీరేం కంగారు పడకండి అమ్మా, మీకు తప్పకుండా తగ్గుతుంది. ఎందుకేనమ్మా నిన్ను పిలిపించింది? భువనా, బయలుదేద్దామా? సరే నానా. ఏమండి మేము వెళ్ళొస్తాం? వెళ్ళండి అమ్మా, మంచిది. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు. పర్వాలేదమ్మా. ఏమ్మా మీ కోడలు ఏదైనా పని మీద బయటకెళ్ళిందా? ఉంటేనే కదా అసలు వెళ్ళడానికి. ఏంటమ్మా మీరనేది? వాడికి ఇంకా పెళ్లే కాలేదండి. ఏంటి పెళ్లి కాలేదా? అమ్మా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ అబ్బాయిని చూసి పెళ్లే ఉంటుందేమో అని అలా అడిగాను. అవునయ్యా, మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలని ఎన్నో సంబంధాలు చూశాను, ఒక్క సంబంధం కూడా కుదరలేదు మా అబ్బాయికి. అమ్మా మీ కుటుంబ విషయం అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదంటే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేక జాతకం లేదన్నా దోషం ఉందా? జాతకంలో లోపం లేదయ్యా, కులంలో లోపం. పెద్దవాడి పెళ్లికి అడ్డుపడిన సమస్యలు చిన్నవాడి పెళ్లికి అడ్డుగోడలుగా నిలిచాయి. అమ్మా మీరేమంటున్నారో నాకేం అర్థం కాదు. మీకు అర్థం కాదయ్యా, ఇంతవరకు ఎవరికీ చెప్పని ఒక విషయం మీకు చెప్తానయ్యా. అప్పుడేనయ్యా నా గుండె బరువు దిగేది, నా గుండె బరువు దిగేది. చెప్పండమ్మా. నాకిద్దరు అబ్బాయిలు, పెద్దవాడి పేరు వినాయక స్వామి, చిన్నవాడి పేరు సుబ్రహ్మణ్య స్వామి. పెద్దవాడు ఆదర్శభావాలు కలవాడు, కులమతాలకు అతీతంగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అందరినీ ఒకే తాటి మీద నడిపించాడు. నాస్తికుడు కాకపోయినా అందరూ ఒకే జాతని నమ్మేవాడు. మేము దేవుణ్ణి కొలిచినా వాడెప్పుడూ వద్దనలేదు. నా బిడ్డకు 35 ఏళ్ళు వచ్చాయ్యా, పెళ్లి చేసుకోరా అని అడిగా, వాడు కనీసం వద్దు అనలేదు. నాకు తెలిసిన మంచి వాళ్లల్లో ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా నాయనా? మా చెల్లెల్ని ఎవడ కంటకడదామా అని చూశాను, కరెక్ట్గా ఇరుక్కున్నాడు. బావగారు మీ పేరు మారుమోగిపోతుంది, మీరు దొరకడం నిజంగా మా అదృష్టం అనుకోండి. అది కాదు బావగారు, మీ బోటోలు దొరకడమే కష్టం అని చెప్పారు. మీరు జాతికే అతీతంగా వెలిగిపోతున్నారు. నేను ఆ జాతిని అడ్డం పెట్టుకుని ఆ జాతి పేరు మీద పార్టీని నడుపుతున్నాను. మా పార్టీ వాళ్ళే ఈ సంబంధం కుదరదని చెప్పారు. నాకు భయం వేసింది, కానీ నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా నెత్తి మీద పాలు పోసావు బావా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీరేం చెప్పాలనుకున్నా సరే మా అమ్మకే చెప్పండి. మా అమ్మ చెప్పకపోతే ఈ పెళ్లి అసలు చేసుకునేవాడిని కాదు. ఏమయ్యా కేశవ, పెళ్లి అయిపోగానే నా బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకునేటట్టున్నావు? అయ్యో అదేం లేదు అత్తయ్య, నా చెల్లెలికి పెళ్ళయిందని నేను ఒక్కడనే సంబరపడితే ఎలా చెప్పు? మా పార్టీ వాళ్ళతో కలిసి పార్టీ చేసుకోవద్దు. ఏం పార్టీలో ఏం గొడవలో? మరేం లేదు, చిన్న విన్నపం. నా చెల్లెలు సరోజ చిన్న పిల్ల, మంచి చెడు ఏమీ తెలీదు. దాన్ని అమ్మలా కడుపులో పెట్టుకుని నువ్వే చూసుకోవాలి. నాకిద్దరు మగపిల్లలే, నీ చెల్లెల గురించి దిగులు పడకు, నా కూతురులా చూసుకుంటాను. సంతోషంగా వెళ్ళిరా. నాకు ఒక్క మాట చాలత్తయ్య, బావగారు మా చెల్లెలు జాగ్రత్త చూసుకోండి. అరే భోంచేసి వెళ్ళండి, అవతల పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. భోంచేసి వెళ్ళొచ్చు కదా, లేట్ అయితే మా కులపోళ్ళు ప్లేట్ ఫిరాయిస్తారు. అమ్మా తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చేస్తాడులే, మనం పోదాం పదా. రండి అందరూ రండి, అందరూ రండి. పెళ్లి బాగానే జరిగింది, మేమందరం చాలా ఆనందపడ్డాం. కానీ మొదటి రోజు రాత్రి నా బిడ్డకి సమస్య మొదలైంది. పర్వాలేదు పర్వాలేదు, కూర్చో. పర్వాలేదండి, కూర్చోమంటుంటే ఇవి ఆడవాళ్ళని గౌరవించే రోజులు. ఏమండి మిమ్మల్ని విషయం అడగొచ్చా? తందే ఉంది అడుగు. మీరు నన్ను ఇష్టపడే చేసుకున్నారా? బాగుందే నువ్వు చెప్పేది. ఇష్టం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టి ఇక్కడ తీసుకొచ్చాననుకుంటున్నావా? అవును, ఎందుకిలా అడుగుతున్నావు? ఏం లేదు, మీరు ఆదర్శభావాలు కలవారని అందరూ అంటారు. అంతేకాదు మీరు చాలా తెలివి గలవారు, మంచి చెడు తెలిసిన వారని అందరూ చెప్పుకుంటుంటారు. ఏంటి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందని మీరు అనుకోకండి. ఒక చిన్న వస్తువు కొనేటప్పుడు కూడా నీకు నచ్చిందా అని అడిగి మరీ ఇస్తారు. ఓరి దేవుడోయ్ ఓరి దేవుడోయ్, మన ఊరి ఆడపిల్లలు అమాయకులు అసలు మాటలే రావనుకుంటే నువ్వేంటి ఇలా దడదలాడించేస్తున్నావు? సరే నిన్ను కూడా నేను ఏదో ఒకటి అడగాలి, అడుగుతాను. రెడీగా ఉండు, అడిగేస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా చెప్పు. కాదు. ఏంటి నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఈ విషయం మీ అన్నతో చెప్పొచ్చు కదా, పెళ్లి ఆపేసేవాడు కదా. ఆ విషయం మా అన్నయ్యకి తెలుసు, కానీ బలవంతంగా నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. ఇదిగో చెప్తున్నా విను,
ఈ పెళ్లి నీకు ఇష్టం లేదన్న సంగతి నాకు తెలియదు. అయినా మీ అన్న ఎందుకు ఇలా చేశాడు? నీకు కూడా కారణం ఉంది. కులం మతం అంటే పడి చేస్తాడు మా అన్నయ్య. ఆ విషయం మీకు తెలుసు. నేను మా ఇంట్లో పనిచేసే ఒక అతను చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం కుల మతాలకు అతీతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయం తెలుసుకున్న మా అన్నయ్య మమ్మల్ని విడదీసి నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మీతో జరిగిన పెళ్లి పెళ్లిగానే స్వీకరించలేదు. నటరాజన్ తప్పితే మరొకరిని నా జీవితంలో నేను ఊహించుకోలేను. ఇలా చూడండి, పెళ్లి అయిపోయింది కదా అని మీతో సర్దుకుపోలేను. శారీరకంగా నేను మీకు సొంతమైన, మనసంతా నటరాజు మీదే ఉంటుంది. మనసు లేకుండా చేసే కాపురం అది కాపురమే కాదని నా అభిప్రాయం. మీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించండి. ఇలా చూడండి, నా మనసును అర్థం చేసుకోండి. దయచేసి నటరాజుని నన్ను కలపండి. మీ పాదాలు పట్టుకుని బతుమాలుకుంటాను. నా బిడ్డ, అది విని ఏ సమాధానం చెప్పలేదు. వాడే ఒక నిర్ణయానికి వచ్చాడు. రాత్రికి రాత్రే ఆ అబ్బాయిని పిలిపించాడు. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇవన్నీ ఇలాగే ఉంచండి. ఇక్కడే ఇంకో పెళ్లి జరగబోతోంది. ఏంటి బాబు, ఏం నువ్వు అనేది? నువ్వు ఊరుకోమ్మా. సరోజా అయ్యా, ఇతనెవరో నీకు తెలుసు కదా. వీడా తెలిసే, కేశవులు ఇంట్లో పనిచేసేవాడు, వీధి చివరిని ఉండేవాడు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? సరోజాని ఇతనికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. వినాయక, ఏంట్రా నువ్వు చెప్పేది? సరోజ నువ్వు కట్టుకున్న పెళ్ళవరా? కాదు కాదు అమ్మా, తాళిగెట్టినంత మాత్రాన అవతల వాడు భర్త అయిపోడని సరోజ చెప్పింది. దాంట్లో అర్థమేమిటో నాకు తెలిసింది. అందుకే ఈ నటరాజుకి సరోజనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అమ్మా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది రెండు జీవితాలకు సంబంధించిన విషయం. ఈ పెళ్లి జరిగి తీరాలి. నటరాజు, సరోజు నువ్వు కంటికి రెప్పలాగా కాపాడగలవా? నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానయ్యా, కానీ మా ఇద్దరిని ఆ కేశవుడు ప్రాణాలతో వదలటయ్యా. దాని గురించి నీ భయపడద్దు. ధైర్యంగా నువ్వు తాళికట్టు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా తాళికట్టు, వీడు చూసుకుంటాళ్లే. నా బిడ్డ వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేయించాడు, వాళ్ళిద్దరికి రక్షణ కల్పించాడు. తెల్లవారింది అది తెలుసుకున్న వాళ్ళన్నయ్య కోపంతో మా ఇంటి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. పెద్ద దేశాన్ని ఉద్రించే మహానుభావుడ్రా వీడు. ఏమీ తెలియని అమాయకుళ్ళ వస్తున్నాడు చూడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల్ని ఘనంగా నీకిచ్చి పెళ్లి చేస్తే ఏంట్రా ఇది? ముండమోపుల్ని కూడా అవతల జాతి వాళ్ళకి ఈవరామేవు. నువ్వు నా చెల్లెల్ని తీసుకుని ఎవడో ఎదో కట్టబెట్టేశావు. అది కులం గోత్రం లేనుడికి. ఏమనుకుంటున్నావురా మా గురించి? ఏంటే ఇది, చాలా అన్యాయంగా ఉంది. చెప్పులు తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుని కిరీటాన్ని తీసుకెళ్లి నేలపాలు చేసాడంటే ఎవడ ఎదవా? ఆయన చూస్తూ ఊరుకోవాలా? ఈ నదిలేస్తే మనం పరుగు పోయినట్టే కదరా. అవునరా, వాడిని వదలకూడదు. అవునరా, ఏ చేయాల్సిందే రా. రైట్, రై కులం కోసమే రా మేమంతా బతుకుతున్నది. మా పార్టీ వాళ్ళ మొహం మీద ఊసేలా చేసావు కదా, ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఏంటో నేను అడుగుతూ ఉంటే బెల్లం కొట్టినరా ఇలా మాట్లాడకుండా ఉంటావు. బంగారం లాంటి నా చెల్లెలు నీకు కట్టబెడితే నువ్వు ఇంకోటికి తాడ్చేవు కదరా, సిగ్గులేదట్రా. కేశవ, అమ్మాయి అబ్బాయిని చూడలేదు, అబ్బాయి అమ్మాయిని చూడలేదు. నచ్చాడా అని అమ్మా నాన్న అడగలేదు. ఇద్దరికీ నచ్చినప్పుడే పెళ్లి చేయాలి, అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది. ముక్కు మగం తెలియని వాడికి, అడ్రస్సే లేని వాడి దగ్గరికి రాత్రికి 100 రూపాయలు తీసుకుని అమ్మాయిని పంపిస్తారు చూడు, దాన్ని తార్చడం అంటారు. నీ చెల్లెలికి నేనంటే ఇష్టం లేదు, బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేశావు. నిజం చెప్పాలంటే నీ చెల్లిని తార్చింది నువ్వే. Hey!
తోడు చనిపోయిన తర్వాత చిన్నోడిని కళ్ళల్లో పెట్టుకుని గారాబంగా పెంచాను. వాడికి వాళ్ళ అన్నయ్య అంటే పంచి ప్రాణాలు. వీడికి పెళ్లి చేద్దామని ఆశపడ్డాను. బంధువుల్ని తెలిసిన వాళ్ళని పిల్లనిమ్మని అందరినీ అడిగాను. అందరూ కలిసి కుమ్మక్కై నా బిడ్డకి పిల్లనివ్వని చెప్పేశారు. పుండ్రా పొండి, మీరంతా మీ బతుకులంతా అని ఆ ఊరు వదిలేసి ఈ ఊరుకు వచ్చాం. ఆ తర్వాత మీ అమ్మాయి భువనని నా కోడలిగా చేసుకోవాలనుకున్నాను. కుదరలేదు, నా ఆశలు అడి అసలైపోయాయని సరిపెట్టుకున్నాను. ఏంటి ఏంటమ్మా మీరనేది? మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవాలనుకున్నారా? నిజమే చెప్తున్నారా? అవునయ్యా, ఆశపడి ప్రయోజనం ఏముంది? అదృష్టం లేదే. అమ్మా, మీరు ఇంతగా చెప్తున్నందువల్ల నేను నిజం చెప్తాను. నేను ఇక్కడ పూజారిగా ఉన్నందువల్ల నన్ను వేరుగా అనుకుంటున్నట్టున్నారు. లేదు, నేను మీ వాణ్ణి, నిజంగా మీలో ఒకణ్ణి, అది నేను నిరూపించగలను. చాలా సంతోషం స్వామి. నా కొడుకు పెళ్లి నేననుకున్నట్టుగానే జరుగుతుంది. అదంతా సరేనమ్మా, దీనికి మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. తప్పకుండా ఒప్పుకుంటాను. మా అమ్మ కోసమే కాదు, నా కోసం కూడా. అంతేకాదు, నా లక్ష్యం కూడా నెరవేరింది. మీ గురించి బాగా విన్నాను, మీరు దేవుడితోనే మాట్లాడేస్తారట. అయితే మేము ముహూర్తాలు పెట్టుకోవచ్చు కదా, నీకు అభ్యంతరం ఏమీ లేదు కదా? ఉంది. ఏమన్నా కండిషన్లు ఉన్నాయా ఏంట్రా? కండిషన్ నెంబర్ 1, నేను ఇంట్లో లేనప్పుడు తను నీకు కోడలుగా ఉండొచ్చు, కావాలంటే పూజ గదిలో నీకు పార్ట్నర్ గాను ఉండొచ్చు. నేను ఇంట్లో ఎంటర్ అయితే చాలు, నాకు భారీగా మాత్రమే ఉండాలి. అంతే కదా, అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతాయిలే. కండిషన్ నెంబర్ 2, మీరందరూ దేవుడి కోసమే బతుకుతున్నారు, నేను జీవితమే దేవుడు అనుకుంటున్నాను. అందువల్ల ఎలాంటి తేడా రాకూడదు కదా, కాబట్టి మా పెళ్లి రిజిస్టర్ ఆఫీసులోనే జరగాలి. అంతే. ఏంటి ఏంటమ్మా ఇది? అబ్బాయి ఎలా చెప్పి వెళ్తున్నాడు? మీరొకరు ఏదైతేనే ఎలాగోలా వాడిని కష్టపడి ఈ పెళ్లి కొప్పించాం. మీరెళ్ళి పనులు చూడండి, మీ వెంట తిరిగి అత్తా కోడలు. ఏంటా చెప్పు. రాణి మిస్ అయిపోయింది అల్లుడు, రాణి మిస్ అయిపోయింది. ఇదిగో రాణి, రాజా రాణి కలిసిపోయారు, ఇక నాదే విజయం. అయ్యయ్యో అల్లుడు, పేకాట్లో రాజు రాణి కలిసిపోవచ్చు, కానీ లైఫ్ లో విడిపోయారే. ఏంట్రా నువ్వు బాగేది? ఆ సుబ్రహ్మణ్యం గారింటికి వెళ్ళి వస్తానన్న భువన అక్కడే సెటిల్ అయిపోయి జింగి జింగిమని ఆడుతూ మా అల్లుడు పెళ్లి చేసుకునే చెప్పేసిందా? విషయం తెలియకుండా ఊరికే వాగమాకు. అక్కడ సుబ్రహ్మణ్యానికి భువనకి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఏంట్రా నువ్వు బాగేది? అల్లుడు, సుబ్రహ్మణ్యం గారి మదరికి భువన మీద కన్నుంది, ఆ సంగతి నాకు తెలుసు. విభూతి పెట్టడానికి వెళ్ళిన భువన్ను మోసం చేసి వాళ్ళు కల్పిస్తున్నారేమో. అంతేకాదు, ముహూర్తం బాగుందంట, వాళ్ళిద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారంట. 10:30 ముహూర్తం అంట. సిగ్గులేదంట, మీకు ఇచ్చేప్పటిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. కర్తవ్యం అనవసరంగా టెన్షన్ పడగలడు, నేనున్నానుగా భయపడకు. 10:30 ముహూర్తం, 9:30 కారు బయలుదేరుతుంది. సరిగ్గా 10 గంటలకు పేరేటట్టు కారులో టైం బాంబు సెట్ చేస్తాను. బాంబును అబ్జర్వ్ చేయడానికి మన వాళ్ళు ఫాలో చేస్తారు. ఇంకేముంది, బోనా నీదే, బోనా నీ పెళ్ళం అవుతుంది. ఓకే, అంతేనంటావు? అంతే మరి. అయితే రేపు సుబ్రహ్మణ్యం గారి చావు, ఆ మర్నాడు మన పెళ్లి. బోనా నాదే, ఎవరు అడ్డొచ్చినా దాన్ని పెళ్ళాడి తీరుతాను. ఏం నాన్న అలా ఉన్నారు? మీరు దిగులుగా ఉంటే నేను చూడలేను నాన్న. నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతానేగా మీరు బాధపడుతున్నారు. అదేం లేదమ్మా, నువ్వు పుట్టినప్పుడే నీ తల్లిని పోగొట్టుకున్నావు, అందువల్ల తల్లి పాలు తాగకుండా ఆ దేవుడి అభిషేక పాలు తాగే బతికిందానివి. దేవుడి సన్నిధిలో పెరిగిన నీ పెళ్లి ఆ దేవుడి సన్నిధిలో జరగకుండా ఎక్కడో జరగాలని అబ్బాయి చెప్తుంటే విని అదేమైనా అపశకునమేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏంటన్నా ఇది, అపశకునం అది ఇది అని నన్ను భయపెడుతున్నావు? భయపడకమ్మా, కుమారస్వామి మన కులదైవం, ఆయన తప్పకుండా మనల్ని కాపాడతాడు. కానీ మనసులో ఏదో బాధ. నువ్వు పనిచేయమ్మా, పాలపాత్ర తీసుకొచ్చి కుమారస్వామికి పాలాభిషేకం చేయి, ఆయన మనసు చల్లబడుతుంది. అలాగేనన్నా.
అన్ని రెడీ చేశారా? అంతా రెడీ సుబ్రహ్మణ్యం, లోపలికి వెళ్దాం రండి. సార్ నమస్తే. అరే రే రా సుబ్రహ్మణ్య స్వామి, రా 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 రా. ఏంటి స్వర్ణమ్మ గారు బాగున్నారా? బాగున్నాను అమ్మా. ఊరు జనమంతా ఒకటిగా కలిసి మీ కుటుంబానికి పిల్లని ఇవ్వకూడదని భీష్మించి కూర్చున్నారు. కానీ మీరు కంగారు పడకుండా మీ అబ్బాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మీరు ఇక్కడికి వచ్చారు చూడండి. నిజంగా ఇది మాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇప్పుడు నిజంగా మీ పెద్ద కొడుకు ఆత్మ శాంతిస్తుందమ్మా. అంతా పైనున్నవాడి దయ. మీకు అర్థమైంది, మా వాడికి అర్థం కాలేదే. ఏమండే, గుళ్ళో పెళ్లి చేసుకోకూడదనే కదా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ కూడా దేవుడు కాలేనా? పెళ్లి కూతురు ఫాదరు మిస్సింగ్. ఏ గుళ్ళో ఏ దేవుడి దగ్గర మొదలుపెట్టుకుంటున్నారో తెలియట్లేదు. ఏంటి బామ్ పెళ్ళలేదు? ఈ పాటికి బామ్ పెళ్ళి ఉండాల్సిందే. మేము వచ్చేసాం బాబు. మీ మనసు నొప్పించకూడదనే మీ ఇష్ట ప్రకారమే ఈస్ట్ ఆఫీసులో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకున్నాను. అదేవిధంగా నా తండ్రి కుమారస్వామి మనసు నొప్పించకూడదని పాలు తీసుకెళ్లి పాలాభిషేకం చేసి వచ్చాను. అందుకే కొంచెం లేట్ అయింది. ముహూర్తం మించిపోతుంది, త్వరగా కానివ్వండి. తప్పకుండా సార్. చంద్రం ఆ దండలు తీసుకురా. అమ్మా, అమ్మాయి చూడటానికి మహాలక్ష్మి లాగా ఉంది. చాలా సంతోషం బాబు. అరే ఆగిపోయింది. వెళ్ళమ్మా. స్వామి ఇదిగో బాబు. కుమారస్వామి కరుణించావా? రండి రండి, రావుకాలం వచ్చేస్తుంది, సంతకాలు పెట్టండి. రామ్మా ఏమ్మా, మీకు ఇప్పుడు సంతోషమేగా? సుబ్రహ్మణ్య స్వామి, నాకు ఇప్పుడు తృప్తిగా ఉందిరా. అల్లుడు, అమ్మాయి దగ్గర ఏదో దైవశక్తి ఉంది. అల్లుడు, అమ్మాయిని మర్చిపో. అల్లుడు నిజమే. అల్లుడు పనిచేస్తున్న బాంబు ఆగిపోయింది, నేను పట్టుకోగానే అది పేలిపోయింది. నా ప్రాణం పోయినా నాకు ఇష్టమే, కానీ దాన్ని వదలను. ఏం మావా, పనులన్నీ అయిపోయినట్టుగా? అయిపోయినట్టాలుడు. ఎంత మర్చిపోదాం అనుకున్నా, నిన్నటి వరకు మనతో ఉన్న కుమారు ఇవాళ మనతో లేడు అంటే తట్టుకోలేకపోతున్నావు కదూ. నువ్వేం బాధపడగలడు? నేను మాట చెప్తాను, ఏమనుకోగా చెప్పరా. కుమార్ చెప్పినట్టు అమ్మాయిని మర్చిపోలేడు. ఏమావా భయపడుతున్నావా? నేను భయపడలేదు అల్లుడు. ఆ అమ్మాయిని నువ్వు చూసిన దగ్గర నుంచి నీ పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి అంత బాగాలేదు. బాగా ఆలోచించి చూడు. ఈ ఏరియాలో బాంబు పెట్టడంలో కుమార్ని మించిన వాడు లేనేలేడు. అటువంటి కుమారే వాడు పెట్టిన బాంబు పేలి వాడే చచ్చిపోయాడంటే నాకేదో అపశకునంగా అనిపిస్తోంది. అపశకునమా? అవునల్లుడు. ఎవరితోనైనా చెలగాట వాడచ్చు, కానీ దేవుడితో మాత్రం చెలగాట వాడకూడదు. నీకిష్టం లేకపోతే వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. ఏంటల్లుడు మాట మాటికి అలిగిపోతుంటావు? నీ మాట ఎప్పుడు కాదనను చెప్పు. పెళ్ళైపోయింది కదా అని నేను నోరు మూసి కూర్చోలేను. మీరు ఏం చేస్తారో అలా చేస్తారో నాకు తెలియదు. వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగకూడదు, అదే లాస్ట్ నైట్ కావాలి. అంతే కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళిపో. చూద్దాం రారా. వీడు చూపే సరిగ్గా లేదే. వీడేదో ఒకటి చేసేలాగా నేనే చేసేయాలి. నువ్వేం చేస్తావురా? ఏదో ప్లాన్ చేసి నేను చేస్తాను చూడు. అన్నా, నాకు ఆడవాళ్ళ మీద వ్యామోహం లేదు, కానీ ఆ అమ్మాయి మీద మోజుపడ్డది నిజం. అందుకే పట్టుబట్టి వెంట పడ్డాను, కానీ చిక్కలేదు. ఎలాగైనా సాధించి తీరతాను.
అప్పుడే నాకు మనశ్శాంతి. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, దాన్ని మర్చిపోనే అందరూ చెప్తున్నారు. ఎలా మర్చిపోతాను? అది ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే మర్చిపోయి ఉండేవాడిని. కానీ అది పెళ్లి చేసుకుంది నీ ప్రాణం తీసిన వాడి తమ్ముణ్ణి. వాడి సంగతి అటో ఇటో తేల్చే వరకు నేను నిద్రపోను, నిద్రపోను. అమ్మా, పాలమ్మ పాలు. అబ్బా, ఒక్కదాన్ని చేసుకోలేక చస్తున్నాను. ఒరే గోవిందు, గోపాలు పాలు తెచ్చిపెట్టాడు, ఎవరైనా తేవచ్చు కదరా. ఒరే పనికి మాలిన వాడా, నువ్వు ఇక్కడ కూర్చుంటే పనులన్నీ ఎవరు చూస్తారా? వెళ్ళరా, వెళ్ళి చూడరా. సరే మీద మా కంగారు పడక వెళ్తున్నాను. ఈవేళ చస్తే రేపు మాకు పండగ. ఒరే సుబ్రహ్మణ్యం, ఈ రోజుతో నువ్వు అవుట్ అయిపోతావు. కొన్ని కాఫీ ఇస్తారా? కాఫీయే కదా తెస్తాను, కూర్చోండి. ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి. ఒరే సుబ్రహ్మణ్యం, డాక్టర్లు రోగం తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తారా, కానీ నేను పైకి పంపడానికి చేస్తున్నాను. ఏడి వీడు, ఇంకో రెండు ప్యాకెట్లు అడుగుదాం అనుకుంటే ఇంతలోనే వెళ్ళిపోయాడు. పెళ్లి సక్రమంగా జరిగింది, అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చేసారు. ఈ పాలు కాసి ఏలక్కాయలు జీడిపప్పు వేసి వాడు రూమ్ లో పెట్టుకో. ఈ వంట వాళ్ళు ఏం వంటలు చేస్తున్నారో తెలియలేదే. ఇప్పటి వరకు నేను చాలా పనులు చేశాను, గాని అవేవి పనులు కావు. కానీ ఇదే నిజమైన పని. వాడు ఎన్ని రకాలుగా తప్పించుకున్నా గాని ఈ పాము నుంచి వాడు తప్పించుకోలేడు. అలాగా చెప్తాను, చెప్తాను. మంచిది అమ్మా. భూనా, ఎలారా? ఏంటమ్మా ఇంకా చిన్నపిల్లల్లో ఉన్నావు? టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళి అలంకరించుకో, వెళ్ళు. అలాగే నానా. మంచం రెడీ, పూలు రెడీ, పళ్ళు రెడీ, పాలు రెడీ. తప్పుకో అన్న. మన లైఫ్ లో ఇలా శోభం జరుగుతుందా అన్న? మన ఏంద్రు, నా లైఫ్ లో మాత్రం గ్యారంటీగా జరుగుద్ది. నువ్వురా చెల్లెమ్మా. గ్లాస్ కాఫీ అడిగానే మర్చిపోయారా? పాల ప్యాకెట్ ఒకటి వచ్చింది, శోభనాన్ని కూడా సరిపోయట్లేదు. ఫోన్ చేయబోతున్నారు కదా, ఇప్పుడు కాఫీ ఎందుకు, వెళ్ళి ఫోన్ చేయండి. మీరు చెప్తే సరే. ఒరే గోపాలు, వాడిని తొందరగా పైకి పంపించరా. కూర్చో. హలో, ఏమైనా మాట్లాడు. అత్తయ్య మిమ్మల్ని పాలు తాగమన్నారు. ఏవి పాలు? ఇదిగో ఈ పాలు పళ్ళు, ఇది వరకు ముసలోళ్ళు పెట్టుకున్న సాంప్రదాయం. ఈ రోజుల్లో వేడివేడిగా ఫ్లాస్క్ లో టీ తీసుకురావాలి. టీ ఎందుకు? అప్పుడే కదా ఫుల్ నైట్ వర్క్ చేయగలిగేది. పోండి, నాకు సిగ్గేస్తుంది. ఏమిటి సిగ్గుగా ఉందా? ఇంకెంత సిగ్గుపడతావు చూస్తానండు. తపనల తడిపొడి పెదవుల వివరం తెలిసింది తీయగా.
చెలితోటి ప్రియ బంధాలు గంధాలు కలుపుకుపోతాయి ప్రాయం చెలగాటం వయసు చాక మెచ్చాక ఇచ్చేసుకో ఇటు రావే తెర తీయాలి కలపడు వయసుల జతపడు మనసుల విషయము తెలిసింది హాయిగా ఎంటర్ అయితే చాలు మిడ్ నైట్ మసాలానే టైం 11:30 అయిందే కొంపదీసి అమ్మ దగ్గర సెటిల్ అయిపోయిందా ఇవాళ వదిలే ప్రసక్తి లేదు ఏంటండి ఇలా రా చెప్తాను నేను రాను రమ్మంటుంటే బోనా మీ ఆయన ఇందాక నుంచి పిలుస్తున్నాడు
పెళ్లి విషయం ఏంటో కనుక్రా. అత్తయ్య భోజనము చేసేశారు, బెడ్రూమ్ లో పాలు కూడా పెట్టేశాను. పాప అయ్యి నిద్రపోతుంది, పాలు తాగేసి నిద్రపోవచ్చు కదా, నన్నెందుకు పిలవడం బూనా బూనా ఇష్ట అంటూ. ఒకసారి వెళ్ళి రావచ్చు కదా. ఆయన ఊరికే పిలుస్తుంటాలే. పోయి ఏం కావాలో కనుక్కో. అత్తయ్య నేను ఇప్పుడు పొరపాటును వెళ్ళాననుకోండి, నేను చేసిన ఉపవాసం అంతా వేస్ట్ అయిపోతుంది. అయ్యయ్యో ఇట్లాగే బూనా బూనా అరుస్తుంటాడు, తర్వాత వెళ్ళిపోతాలే, మీరు పడుకోండి. పిలుస్తుంటే రావే. బాగానే వినపడింది, దానికి మాత్రమే కాదురా నాకు కూడా బాగా వినపడింది. నీకు పెళ్లి కాకముందు నువ్వు రెండు కండిషన్లు పెట్టావు గుర్తుందా? ఆ విధంగానే మేము కూడా రెండు కండిషన్లు పెట్టుకున్నాం, మర్చిపోయాం. ఏకాదశి శివరాత్రులు ఉపవాసం ఉండి వ్రతం చేస్తున్నాం. ఈరోజు ఏకాదశి, ఉపవాసాలుండి వ్రతం చేస్తున్నాం. మా ప్రాణాలు తీకరా, వెళ్ళరా, వెళ్ళి పడుకోరా. సరే లోపలికి రా, ఒళ్ళునొప్పిగా ఉంది, పడుదుగాని. అయ్యో నేను రాను, నేను వస్తే మీ ఒళ్ళు నొప్పులన్నీ నాకు వచ్చేస్తాయి, అందువల్ల మీరు వెళ్ళి నిద్రపోండి, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళండి. ఇదే పతివ్రతలతో వచ్చిన చావు. నీలో నువ్వే ఏదో కొనుక్కుంటావు, బయటికి చెప్పచ్చు కదా. అసలు వాళ్ళకే అర్థం కాలేదు, మధ్యలో నువ్వేంటమ్మా విషయం తెలియకుండా. మీకు ఏకాదశి, నాకు ఉపవాసం, ఎవరితో మొర పెట్టుకోను? మీకు ఒకటే దారి. చచ్చిపోయిన వాడు దేవుడితో సమానమని చెప్తారు. ఆ నమ్మకంతోనే నువ్వున్నావన్న ధైర్యంతో ఆ సుబ్రహ్మణ్యం గారిని చాలాసార్లు వేసేయాలని ట్రై చేశాను, కానీ ప్రతిసారి వాడు తప్పించుకుంటున్నాడు. కానీ నేను ఈసారి వేసే ఉచ్చులో నుంచి వాడు తప్పించుకోలేడు. నేను చేసే ఈ పనికి నువ్వే నా వెనకుండి ధైర్యాన్నివ్వాలి. ఎవరు ఎవరు? భువనా నేనే. కుమార్ స్వామి నువ్వా? నేనే భువనా. భువనా నేను చెప్పేది బాగా అర్థం చేసుకో, రేపు నీ భర్తకి ఒక గండం ఉంది. గండమా? ఏం నువ్వు అనేది? భయపడకు, అతనికి జాతకం సరిగ్గా లేదు గాని నా అనుగ్రహం వల్ల అతను బయటపడతాడులే. కానీ అందుకు నన్నేం చేయమంటావు? ఎలాగైనా రేపొద్దున 9 గంటల పైన అతను బయటికి వెళ్లకుండా కాపాడుకో, మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే స్వామి. కుమార్ స్వామి, కుమార్ స్వామి, కుమార్ స్వామి, కుమార్ స్వామి, ఏంటి పరీక్ష? నువ్వే అండగా ఉండి నా మాంగళ్యాన్ని కాపాడాలి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా ఏమైంది? అర్ధరాత్రి లేచి కూర్చున్నావేంటి? ఏమైందమ్మా, ఏమైంది చెప్పు. అత్తయ్య అది అదేంటంటే. ఏంటమ్మా బోనా, ఏమైంది చెప్పమ్మా, చెప్పు బోనా. చెప్తాను అత్తయ్య, చెప్తాను. స్వామి నా కళ్ళకొచ్చి ఆయనకి గండ ఉందని చెప్పారు. గండవా? నా బిడ్డక? అవునత్తయ్య, అందువల్ల రేపొద్దున 9 గంటల పైన ఆయన్ని బయటికి పంపించొద్దని చెప్పారు. ఏంటమ్మా? స్వామి కాపాడతారని చెప్పారు. అయినా సరే నాకు భయంగా ఉంది అత్తయ్య. అదేనమ్మా నా భయం కూడా. వాడిని ఎలాగైనా సరే మనం బయటికి వెళ్ళనివ్వకుండా కాపాడాలి. ఏం చేద్దామో చెప్పమ్మా. దేవుడే లేడు, గుళ్ళో ఉన్న వాణ్ణి రాయి అని చెప్పేవాణ్ణి మనం ఎలా మార్చగలం చెప్పత్తయ్య. అది మాత్రమే కాదు, దేవుడే నిజంగా వచ్చి చెప్పాడంటే ఆయన పొరపాటును కూడా నమ్మరు, మనిద్దరికీ పిచ్చి పట్టిందంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగైతే ఆయన మనం కాపాడుకోవడం? అమ్మా బోనా, జరిగింది చెప్తే వాడు నమ్మడు, అలా అని మనం ఊరుకోలేమే. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, ఆ సమయంలో మాత్రం వాడు బయటికి వెళ్లకుండా నువ్వే కాపాడాలి. దేవుడు లేడు లేడు అంటూ ఉంటాడే, ఆ దేవుడే నేరుగా వచ్చి నేను నిన్ను కాపాడుతానని చెప్పాడే. అమ్మా బోనా, దానంతటికీ కారణం నువ్వు భారీగా రావడమే. ఆ భాగ్యమేనమ్మా, ఆ భాగ్యమే. అమ్మా బోనా, మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకోవచ్చు, నువ్వేం కంగారు పడుకో, మాట్లాడకుండా వెళ్ళి పడుకో, పడుకోమ్మా. స్వామి నీదే భారం. స్వామి
భోనా భోనా ఏంటత్తయ్యా వాడు టిఫిన్ చేశాడామా ఆకలిగా ఉందన్నారు ఇప్పుడే టిఫిన్ చేసేశారు చేసేశాడా ఓ సమయకరాలే ఎంత పని చేసావే టిఫిన్ చేశాడంటే తురుమని వెళ్ళిపోతాడే ఉండు నేను వస్తాను ఆ వాడిని ఎలాగైనా బయటికి వెళ్ళకుండా ఆపాలే ఎలాగమ్మా అదే అత్తయ్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెప్తే అర్థం చేసుకో తర్వాత వెళ్దాంలే అమ్మా ఊరు బయట ఓ 15 గ్రౌండ్లు చాలా చీప్ రేట్కి వచ్చాయి నేను వెంటనే వెళ్ళి మ్యాటర్ ఫైనల్ చేసుకుని వస్తాను ఎందుకంటే పార్టీ అమెరికాలో ఉంటాడట రేపు వెళ్తున్నాడట ఇవాళ నేను వెళ్ళకపోతే రేపు నేను అమెరికా వెళ్ళాల్సి వస్తుంది అయ్యో వీడు బయటికి వెళ్ళిపోతున్నాడు ఎలాగైనా ఆపాలి కుమారస్వామి నువ్వే కాపాడాలి మనల్ని దేవుడు కాపాడడమేంటి భోనా ఆ రూమ్ లో సూట్ కేసు ఉంది తీసుకురా తీసుకొస్తాను ఇది కూడా నన్ను టార్చర్ పెడుతుంది ఒరేయ్ ఎందుకురా దాన్ని అలా కసురుకుంటావు అమ్మా अंतेदा నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావ్ వెళ్ళి డాక్టర్ ని తీసుకురా అమ్మా ఇది వాంతి ఏమన్నా చేసుకుందా ఆ నన్ను అడుగు లేదు నా మీద నాకు చిన్న డౌట్ గా ఉంది అందుకే అడిగా ఇదిగో మీ అమ్మకి నేను అనుకున్నట్టు ఏం జరగలేలే రే సుబ్రహ్మణ్య ఈ పుట్టతో నువ్వు అయిపోయారా అయ్యయ్యో సుబ్రహ్మణ్యం గారిని చంపమంటే ఈ గోపాలం గారిని చంపేశారంటి ఏమ్మావా ఆ సుబ్రహ్మణ్యం గారిని చేసామని దేవాగారిని పంపించాం కదా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదేంటి నువ్వేమో కాలుగాలిన పిల్లలాగా అటు ఇటు తెగ తిరుగుతున్నావు నువ్వైనా పోయి రావచ్చు కదా ఆ అల్లుడు నువ్వు ఈ క్వశ్చన్ వేస్తావని నాకు ఎప్పుడో తెలుసు ఇదిగో అల్లుడు మనం ఏ తప్పుడు పని చేసినా కూడా ఏ మర్డర్ చేసినా సరే మనం స్పాట్ లో గానుంటే దొరికిపోతాం మనం పోవడం దీనికి కార్యం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాను ఈ పాటికి మెసేజ్ ఇచ్చుండాలి చూసావా నువ్వు రేళ్ళు హలో నేనే హలో నేను ఏడుకొండని మాట్లాడుతున్నాను ఆ చెప్పు చెప్పు సుబ్రహ్మణ్యం గారి కాన్ని కుదేశారు పాటలో ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోయారా ఏమైంది మామయ్య అల్లుడు మన బండి పోయి వాళ్ళ బండి మీద పడింది ఇద్దరు చచ్చిపోయారు అందులో ఒకటి సుబ్రహ్మణ్యం సూపర్ న్యూస్ నువ్వు కూడా విను ఆ చెప్పరా తచ్చింది సుబ్రహ్మణ్యం గారు కాదు గోపాలు కార్లో వచ్చింది సుబ్రహ్మణ్యం గారు కాదన్న గోపాలు ఆ విషయం తెలియక మన దేవగాడు వాడిని గుద్దేశాడు అవతల కార్లో గోపాలం గారు చచ్చిపోయాడు మన దేవ కూడా చచ్చిపోయాడన్న అల్లుడు అల్లుడు సుబ్రహ్మణ్యం గారు చచ్చాడు భువనం ఒంటరిదైంది నువ్వు పెద్ద మనసు చేసుకుని ఎలాగోలాగా భువనకు లైఫ్ ఇవ్వాలి నోరు మైరా
ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇప్పటి వరకు మీ ఇద్దరిని ఇక్కడ అట్టి పెట్టుకోవడమే నేను చేసిన తప్పురా. నోరు మూసుకుని ఇద్దరు ఏదైనా అనాథాశ్రమం చూసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వండిరా. ఏంటరు ఇలా మాట్లాడతావు? నీ కోసం కష్టపడి మేమంతా ఎంత ప్లాన్ చేసాం? చాలేవయ్య, కారులో ఎవరున్నారో చూసుకోకుండా వ్యాన్ తో గుద్దించేశారు. చచ్చింది ఆ సుబ్రహ్మణ్యం గారు కాదు, మన దేవగాడు. సుబ్రహ్మణ్యం చావలేదా? మరి చచ్చింది ఎవరు? మీ అమ్మ ముగుడు వదిలేరుడు. జరిగిందేదో జరిగిపోయింది. మనం బాంబు పెట్టింది సుబ్రహ్మణ్యం గారి కోసమే. కర్మగాలి మన గోపాల్ గారి పోయాడు. ఈసారి ప్లాన్ అదరగొడతాం చూడు. ఇక మిమ్మల్ని ఉపయోగం లేదు, నేనే చూసుకుంటాను. తప్పగా ఏంట్రా అల్లుడు వదిలి వెళ్ళిపోతున్నాడు, మనకు బొబ్బేలా దొరుకుద్ది? మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీ ఆవిడకి ఏమీ కాలేదు, ఊరికి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. కొంచెం గ్లూకోజ్ వాటర్ ఇస్తే వెంటనే లేచి కూర్చుంది. అది నాకు ఎప్పుడో తెలుసు డాక్టర్, మా అమ్మే నా మాట వినకుండా ప్రాణాలు తీసేసింది. ఆ ఉపవాసాలు మానేస్తే గానీ దీని ఆరోగ్యం బాగుపడదు. ఎప్పుడు దీని ఆరోగ్యం బాగుపడి నాతో? సుబ్రహ్మణ్యం లేదన్నా, మళ్ళీ గుళ్ళు గోపురాలు తిరగాలి కదా, అందుకే అన్నాను. డాక్టర్ ఫీజు నేను ఇస్తాను, రండి. అత్తయ్యా ఇప్పుడు టైం ఎంతైంది? గండాలన్నీ తీరిపోయాయి, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అంతా కుమారస్వామి దయ. అమ్మయ్యా, మీ మిస్సెస్ని వ్రతాలు ఉపవాసాలు అంటూ భోజనం చేయకుండా ఉండొద్దని చెప్పండి. కడుపు నుండి అన్నం తినాలి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను. ఆ విషయం నేను చూసుకుంటానులే డాక్టర్, మీరు వెళ్ళండి. వెళ్ళి డ్రాప్ చేసిరా. వస్తాను. హలో. రోడ్ మీద యాక్సిడెంట్ జరిగి మీ గోపాల్ చనిపోయాడు. మేము ఆర్2 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి రండి. అమ్మా భువనా, అమ్మా నేను చెప్పిన మాట విన్నారా? ఇప్పుడు ఎంత పని జరిగిందో చూడు. ఇప్పుడు ఏమైందని గొంతు చించుకుని అలా అరుస్తావు? ఏమైందా? గోపాల్ వెళ్ళిన బండికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు తెలుసా? ఏంట్రా నువ్వు అనేది? గోపాల్కి ఏమైందిరా? గోపాల్ చచ్చిపోయాడు. వాడి చావుకి కారణం నువ్వే. నేనా? ఏం చేస్తావురా, అంతా విధిరా విధి. అన్యాయంగా ఒకటి చచ్చిపోయాడని నేను బాధపడుతుంటే అది విధి అని చెప్పి నన్ను మభ్యపెడుతున్నారా? నువ్వు అనవసరంగా కోపడుకు, అది నీకు పట్టిన గండం. వాడి తల మీద వేసుకుని వాడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రా. నాకు గండం ఉందా? ఎవరు చెప్పింది? నేనంటున్నానని తప్పుగా అనుకోకు. 9:30 నుంచి 10:30 లోపు నీకు గండం ఉందని, బయటికి వెళ్ళనివ్వద్దని స్వామి దీని కల్లోకి వచ్చి చెప్పాడు. అందుకేనయ్యా నిన్ను బయటికి పంపలేదు, తొందరపడి వాడిపోయాడు. బుద్ధుందట నీకు? అన్యాయంగా ఒకటి చంపేశారు, మీ ఇద్దరికి భక్తి ముక్తని పిచ్చి పట్టింది. ఇన్నాళ్ళు నాకెందుకు లేని సర్దుకుంటూ వచ్చాను, ఇక మీద ఈ ఇంట్లో దేవుడి పేరే వినబడకూడదు. ఏం చేస్తానో చూడు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఒరే ఆగ్రా, ఏంట్రా? ఒరే నా మాట వినరా, నా మాట వినరా? ఏం చేస్తున్నావురా? ఒరే ఏంట్రా నువ్వు చేసే పని? ఇక మీద ఈ ఇంట్లో మంత్రాలు గింత్రాలు గంటలు గంటలు వినిపించనే కూడదు. మళ్ళీ తలుపు తెరిచారో అంతే, ప్రాణం తీస్తాను. కుమారస్వామి తండ్రి, స్వామి రండి. మణికమ్మ, యథాప్రకారం స్వామివారి పేరు మీదేగా అర్చన. ఏమిటి కొత్తగా అడుగుతున్నారు? మా వారు స్వామిలో లేనమై చాలా కాలమైంది. పిల్లలు ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు. నాకంటూ ఇంకేముంది, స్వామివారి దయ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మంచిది, ఎప్పట్లాగానే స్వామివారి పేరులో అర్చించేయండి. అలాగే. అడగటం మర్చిపోయాను, మీకు మనవరాలు పుట్టిందట కదా? భువనా మనవరాలు క్షేమమే కదా? అందరూ బాగున్నారమ్మా. నేనే మీతో చెప్పాలనుకున్నాను, వీలైతే ఊరెళ్ళి మా మనవరాలను ఒకసారి చూసి వస్తాను. తప్పకుండా వెళ్ళండి, మీ అసిస్టెంట్ చూసుకుంటాళ్ళి. మీ అల్లుడు అదో రకంగా ఉంటాడన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? లేదమ్మా, మా అల్లుడు చాలా మంచివారు. అతను దేవుడు దేవుడని గాలికి తిరగకుండా చేసే పనినే దైవంగా భావిస్తున్నాడు. అందులో ఏం తప్పున్నట్టుగా నాకు అనిపించలేదు. ఇప్పుడు అవసరం లేదనుకునేవాడు వీలైనంత త్వరగా దేవుడు కావాలని కోరుకుంటాడు. అది నా తండ్రి కుమారస్వామి, నా కూతురు భువన అర్థమయ్యేలా చెప్తారు. నిజమే మరి, మా వారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, దేవుడు ఎక్కడో లేడు, మనం చేసే పనుల్లోనే ఉన్నాడని చెప్తుండేవారు. మీ అల్లుడు చేసే పని దేవుడు అనుకుంటున్నాడుగా, అంతవరకు సంతోషమే. మీరెప్పుడు కావాలన్నా వెళ్ళి రండి. మధ్యాహ్నం బయలుదేరాలనుకుంటున్నాను. తప్పకుండా, నేను అందరిని అడిగినట్టు చెప్పండి. సరేనండి. స్వామి శరణం. ఏంటమ్మా భువన, శుక్రవారం రోజున
పూజ గదిలో దీపం వెలిగించకుండా తాళం వేసి పెట్టారంటి ఏంట మను పూజ గది తలుపులు తెరవద్దని చెప్పాను కదా గుర్తులేదు ఎవరు లోపల మీ నాన్న లోపల పంపించారు ఆయన విషయం తెలీదా బాబు మీరా ఇలా మాట్లాడుతోంది నేను మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా మీరు నాస్తికుడు కాదు అదేవిధంగా దేవుడు దేవుడు అనే ఆస్తికుల తిరిగేవారు కాదు చేసే వృత్తి మీద భక్తితో మనుషులను దేవుళ్ళ భావించి వాళ్ళ మాటలకు మంచి మర్యాద ఇచ్చి నడుచుకునే ఒక మంచి మనిషిగాను అనుకునే మా అమ్మాయిని మీకు ఇచ్చాను నేనే అనుకున్నానో తెలుసా మీరు ఒట్టి గుడి పూజారి మాత్రమే కాదు మంచి మనసున్న మనిషిని మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు తెలిసింది అది పొరపాటని ఏంటి ఏంటి నేను చేసిన తప్పు మీ అమ్మాయి ఇంకా పూజారి కూతురుగానే ఉంది గానీ నా భార్యగా మారలేదు తనను మార్చే ప్రయత్నమే చేస్తున్నాను ఎన్నటికైనా ఒక రోజు దైవం కంటే భర్తే ముఖ్యమని తను తెలుసుకుంటుంది అంతవరకు దయచేసి మీరు ఈ గడప తొక్కద్దు ఒరే సుబ్రహ్మణ్యం వద్దురా బాబు ఎవరికి చెడు తలంచని నన్నా బయటికి వెళ్ళమంటున్నారు అవునానా మిమ్మల్ని వెళ్ళమని చెప్తుంది మీరు ముందు బయలుదేరండి నాకు పెళ్లి చేయడంతోనే మీ బాధ్యత తీరిపోయింది ఇక మీకు పనేం లేదు ఇక్కడ మీకు అవమానం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఓనా నువ్వు కూడా ఏంటమ్మా దయచేసి మీరు వెళ్ళిపోండినానా వెళ్తానమ్మా వెళ్తాను వచ్చిన కష్టము కొండంతైనా గుండెలో దాచుకునేవాడే నిజమైన మనిషి విధికి బద్దులైన మనిషి గతి ఇది అని చెప్పతరమా మనకు స్వామి నేనేం పాపం చేశానయ్యా బాబు నాకెవరి మీద కోపం లేదు నా మీదే నాకు కోపం ఈ ఇంట్లో పరిస్థితులు ఎందుకో మారాయి అందరి మనసులో ఏదో కలతుంది అది మంచికే అనుకుంటున్నాను ఎందుకంటే కష్టాల తర్వాతే సుఖాలు బాబు నీకు ఒకరోజు తెలుస్తుంది అంతవరకు పొరపాటును కూడా ఇంట్లో అడుగు పెట్టనే పెట్టను ఇక్కడ నేను ఎవరితోనూ బంధాలు పెంచుకోవడానికి రాలేదు నా మనవరాలను చూసి వెళ్దామని వచ్చాను ఇప్పుడు చూడకుండానే వెళుతున్నాను బిడ్డను జాగ్రత్తగా చూసుకోండమ్మా మరి నువ్వు చేసింది ఏమన్నా బాగుందా నీ వల్ల కన్న తండ్రినే బయటికి పొమ్మని చెప్పింది కదరా ఏంట్రా ఏంట్రా ఇలా చేస్తున్నావు చాలే రావులు పద కుతంత్రం చేసింది మనమే కదరా ఏంటన్ను అనేది నాకు అసలు అర్థం కావట్లేదు పెళ్లి గాని పిల్లలు ప్రేమించడం న్యాయం రాజా భవనాన్ని ప్రేమించాడు ఆశపడ్డాడు దానికి మనం ఒత్తాసి పడతాం మనం ఎన్నో రకాల ప్లాన్లు వేశాం ఇప్పుడు అమ్మాయి పెళ్లి అయిపోయింది వదిలేచ్చు కదా అవును ఇప్పుడు వాళ్ళకి మూడేళ్ళ పాప కూడా ఇప్పుడు వెళ్లి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాను చంపుతాను అంటాం ఇవి కుతంత్రాలు పొందలే కదా రాజా వాళ్ళ అన్నయ్యని చంపిన వాళ్ళ కుటుంబం మీద పక్క తీర్చుకోవడం తప్పటావు నువ్వు రే విషయం తెలియకుండా మాట్లాడకరా సుబ్రహ్మణ్యం గారు అన్న చంపింది రాజా అన్న ఆ విధంగానే రాజాగాడు అన్న చంపింది సుబ్రహ్మణ్యం గారు అన్న ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకుంటున్నావే మరి ఇవన్నీ కుట్రలు కుతంత్రాలే కదరా ఇంతకీ మనం ఏం చేద్దాం అంటావు అన్నా రేయ్ మన కాలం మంచిదైంది ఎవరికి చెప్పకుండా పారిపోదాం ఇప్పుడు నేల మీద పడ్డ ఫ్యాన్ రేపు మన తలకాయల మీద పడ్డం గ్యారంటీ ఏదో మన అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం మన గండం తప్పింది ఇక్కడ ఏ మాత్రం మనం ఉండకూడదు ఇక్కడి నుంచి వెంటనే కాడి చేసి వెళ్ళిపోదాం బాగుంటుందంటావా రేయ్ ఆ అమ్మాయి దగ్గర ఏదో దైవశక్తి ఉందిరా అమ్మాయితో గాని పెట్టుకున్నామో మనం అయిపోతాం వెంటనే బయలుదేరు మావా ప్రమోద్ మావా ప్రమోద్ ఎక్కడ చచ్చారు ఇద్దరు ఏ ప్రమోద్ మావా ప్రమోద్ మా అల్లుడు
మాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం కన్నా మరో మార్గం తోచలేదు. ఆ అమ్మాయి దగ్గర ఏదో దైవశక్తి ఉంది, అది మన ప్రాణాలకే ప్రమాదం. మా మాట వింటే నువ్వు బాగుపడతావు, వస్తాం. చెప్పకుండా పారిపోయారు కదరా, మీరు లేకపోయినా సరే ఆ సుబ్రహ్మణ్యం గారిని చంపకుండా వదిలిపెట్టండ్రా, నా నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. బామ్మా ఐస్ క్రీమ్ కావాలి. నన్ను అడుగుతావు ఎందుకు, మీ అమ్మని అడుగు. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి. ఫ్రిడ్జ్ లో ఉంది, వెళ్ళి తీసుకుని తిను. నేను చూసానమ్మా ఫ్రిడ్జ్ లో. ప్రాణాలు తీకు, వెళ్ళు. షాప్ లో కొని తర్వాత కొని పెడతానులే. నాకు ఇప్పుడే కావాలి. పో వదలకు. ఏయ్ ఐస్ క్రీమ్ అడితే కొని పెట్టొచ్చు కదా, రా నేను కొని పెడతాను. హలో, ఏం కావాలి సార్? పాపకి రెండు వెనిలా రెండు చాక్లెట్ వేసుకోండి. చాలా చాలు డాడీ. ఇదిగో డబ్బులు. ఐస్ క్రీమ్ కావాలంటే నన్ను అడగాలి. ఐశ్వర్య, 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 ఏమైందమ్మా? అయ్యో ఐశ్వర్య, 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 ఏమైందమ్మా ఐశ్వర్య? హలో భూనాయనా మాట్లాడేది? నేనేనండి మాట్లాడుతున్నాను. మేము తిరిగి వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది. కంగారు పడకో, నాకేం కాలేదు. పాపకే తలకి దెబ్బ తగిలి సీరియస్ గా ఉంది. యాక్సిడెంటా? ఐశ్వర్యకా? ఏ హాస్పిటల్ అండి? అపోలో హాస్పిటల్. అయ్యో ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. అత్తయ్య, అత్తయ్య, ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావు? ఆయనకి పాపకి యాక్సిడెంట్ అయింది అత్తయ్య. అబ్బాయికా? ఏమైందమ్మా? ఆయనకేం కాలేదట, ఐశ్వర్యకి తలకి పెద్ద గాయం అయిందట. అయ్యో ఏం చేయాలో తెలియడం లేదే. ఇంతకి ఏ హాస్పిటల్ అమ్మా? అపోలో హాస్పిటల్ అట. పదమ్మా పద. సారీ మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాక్టర్ మీరే చెప్పండి. చెప్పండి. మీ అమ్మాయికి తల మీద పెద్ద గాయం అయింది, అందువల్ల కంటి నరాలు బాగా దెబ్బతిన్నాయి, దానివల్ల పాప కంటి చూపు పోయింది. డాక్టర్ ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, నా మనవరాలికి కళ్ళు పోయాయా? సారీ అమ్మా, మా ప్రయత్నాలు మేము చేశాం, ఇక మేమేం చేయలేం. మళ్ళీ కళ్ళు వస్తాయని మేము గట్టిగా చెప్పలేం. అలా అనకండి అయ్యా. డాక్టర్ మీరే ఇలా చెప్తే ఎలా డాక్టర్? మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మా ఐశ్వర్యను కాపాడండి, మీకు దండం పెడతాను డాక్టర్. ఏంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు? మగపిల్లాడైతే పర్వాలేదు, అది ఆడపిల్ల, దాని భవిష్యత్తు ఏమైపోతుంది? దాని కళ్ళు లేకపోతే దాని పరిస్థితి ఏంటి? అయ్యా డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటాను, నా మనవరాలికి అలాగే నా కాళ్ళు తెప్పించండి. మా ప్రయత్నం మేము చేసాం, కమాండ్ డాక్టర్. ఎడగండమ్మా. అయ్యా Thank you.
అయితే ఆ పిల్ల కూడా చావలేదన్నమాట. మిస్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ మీతో కాస్త మాట్లాడాలి, రండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ సుబ్రహ్మణ్యం, మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసేసాం, బట్ దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్. వాట్ కెన్ వీ డూ? అంత మాట అనకండి డాక్టర్, మీరేమైనా చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా పాపకి చూపు రావాలి. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మనకు హెల్ప్ చేసేవారు ఒకరే ఒకరున్నారు. అలాగా? అదెవరో చెప్పండి డాక్టర్. డాక్టర్ నరణి, బట్ షీఈస్ ఇన్ లండన్. వెంటనే పిలిపించండి. యూ డోంట్ వరీ, నేను వెంటనే పిలిపిస్తాను, మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. పర్వాలేదే, చెప్పిన టైం కరెక్ట్ గానే వచ్చావు. ఇదే 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 నీలో నాకు బాగా నచ్చేది. బాస్, నేనెవరనేది నీ ఒక్కడికే కాదు, ఈ లోకం మొత్తానికి తెలుసు. కానీ నువ్వెవరనేది నాకు తప్పితే ఈ లోకంలో ఎవరికీ తెలీదు. ఎందుకంటే అవతల వాడి విషయం పూర్తిగా తెలిస్తేనే నేను రంగంలోకి దిగేది. అవును, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించో, పెళ్లి చేసుకుందామని ఆశపడ్డావు, కానీ దాన్ని ఎవడో తీసుకెళ్లిపోయాడే, ఇక ఆ విషయం మర్చిపోవచ్చు కదా. కానీ వాళ్ళ ఫ్యామిలీనే లేపేద్దాం అనుకుంటున్నావే, ఇది చాలా తప్పు, చాలా తప్పు. బాసు, అన్ని రకాలుగా ట్రై చేసి చివరికి నా దగ్గరికి వచ్చావు, రైట్? బాసు, మిగతా విషయాల్లో తేడా రావచ్చు, కానీ ఇక్కడ అది 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 పెట్టిచ్చేసావుగా. ఇక ఇంటికెళ్ళి నిద్ర పో, మ్యాటర్ నేను చూసుకుంటా, పో. ఎక్కడ్రా సుబ్రహ్మణ్యం? వెల్కమ్ డాక్టర్ నలిని. నమస్తే. నమస్కారం. పేషెంట్ ని చూద్దాం, ప్లీజ్ కమ్. రండి మేడం, కూర్చోండి, చెప్పండి. ఎస్ డాక్టర్ నలిని, ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు, రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. మీరిచ్చిన మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ ఒక పని చేయండి, పాపను ఇంటికి పంపించేయండి, వీక్లీ వన్స్ వచ్చి చెకప్ చేయించుకోమనండి. అయ్యో డాక్టర్, మరి మా పాపకు చూపు రాదా? రిలాక్స్ మిస్టర్ సుబ్రహ్మణ్యం, విషయం మీకే తెలుసు, పాపకు కళ్ళు రావడం చాలా కష్టం. ఈ టైంలో మీరు కాస్త కంట్రోల్గా ఉండాలి, నా మాట వినండి, ప్లీజ్ ఇంటికి తీసుకు వెళ్ళండి, అంతకు మించి ఏమీ చేయలేం. మరి మా పాప కథేంటి? ఇలా చూడండి సార్, మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం, ఇక ఆ భగవంతుడితే భారం. డాక్టర్, ఇది హాస్పిటల్, గుడి కాదు, ఇది కంప్యూటర్ యుగం, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఇప్పుడు దేవుడు అది ఇదేంటారండి? మిస్టర్ సుబ్రహ్మణ్యం, రిలాక్స్ అయితే ముందు మీరు కూర్చోండి, బహుశా మీకు దేవుడి మీద నమ్మకం లేదనుకుంటాను, కూర్చోండి. చూడండి సుబ్రహ్మణ్య స్వామి, మీ దృష్టిలో డాక్టర్లు దేవుళ్ళు కావచ్చు, కోర్టులో న్యాయం చెప్పే లాయర్లను దేవుళ్ళని చేసేస్తారు మీరు, మేమెవరూ దేవుళ్ళం కాదు, మేం కూడా మీలా మామూలు మనుషులమే, అర్థమైందా? ఇలా చూడండి మిస్టర్ సుబ్రహ్మణ్యం, మానవాతీతమైన శక్తి వల్ల ఏదో ఒక అద్భుతం జరిగి మీ అమ్మాయికి కళ్ళు రావచ్చేమో చూద్దాం. డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్, నా మాట విని మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, బట్ జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ వారం రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తూ రెస్ట్ తీసుకోమని చెప్తే నిద్రపోతున్న బిడ్డను లేపి విభూది పెడుతున్నావా, నీకు బుద్ధుందా? ఏ ఇందులో ఏముంది? విభూది వల్ల ఎలర్జీ వస్తే? ఒరే సుబ్రహ్మణ్యం, విభూది ఎలర్జీ అని మీకు ఎవరు చెప్పారండి? నీకు తెలియక అడుగుతాను, ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించి ఐశ్వర్యకి ట్రీట్మెంట్ ఇప్పించారే, రిజల్ట్ ఏమైంది? మా వల్ల చేతనైంది మేం చేసాం, ఇక ఆ భగవంతుని దయ అని చెప్పి వెళ్లారు, అంతేనా? అందుకని నేను కూడా ఇకపై ఆ భగవంతునే నమ్మదలుచుకున్నాను. ఇది కంప్యూటర్ యుగం, ప్రపంచం రోజు రోజుకి మారిపోతుంది. ఇక చాలు, నోరు మూసుకోరా, ఆ కంప్యూటర్లు కనిపెట్టిన వాళ్ళంతా ఇక్కడికొచ్చి గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. నీ విజ్ఞానం జిజ్ఞానం కట్టి పెట్టరా, దేవుడున్నాడ్రా, నా మనోరాలు కళ్ళొచ్చి తీరుతాయి, కళ్ళొచ్చి తీరుతాయిరా. నాకేమాత్రం నమ్మకం లేదు. ఎందుకని? నేను కాలాన్నే దేవుడు అనుకుంటున్నాను, కానీ మీరలా కాదు, ఊళ్ళో ఉన్న దేవుళ్ళందరికీ మీరు మొక్కుకుంటున్నారు, ఆ దేవుళ్ళు వచ్చి మన పాపకు చూపినిస్తారా?
ఇదేనండి మీకు నాకు ఉన్న తేడా. మీరు మీ తెలివితేటలతో మాట్లాడుతున్నారు, కానీ నేను దేవుడి మీద నమ్మకంతో మాట్లాడుతున్నాను. మన చేతులు దాటిపోయిన తర్వాత ఇక ఆ దేవుడే దిక్కు. ఇవన్నీ ఈయనకెక్కడ అర్థమవుతాయి. బాగా చెప్పావమ్మా. ఆ స్వామి ఎప్పుడొస్తాడో ఎలా వస్తాడో ఎవరికీ తెలీదు. ఆయన తప్పకుండా వస్తాడు, నా మనవరాలు కళ్ళు తెప్పిస్తాడ్రా. ఏమీ తెలియని వాళ్ళకి చెప్పచ్చు, అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు. మీరు మూడో రకం. చాలా సంతోషం. నేను ఒకటి అడుగుతాను, మన అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటిదాకా చూపించిన డాక్టర్ల కన్నా పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి మన పాపకి చూపు తెప్పిస్తాను. మీ ప్రయత్నాలకి నేనే అడ్డుపడ్ను. నాకు కూడా దాని మీద బాధ్యత ఉంది. దీన్ని మీరు ఒప్పుకుంటే నా ప్రయత్నాలకి మీరు అడ్డుపడకండి. దానికి చూపు రావాలని మీరు కోరుకోవడం నిజమే కదా? ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు తనకి చూపు రావడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నావు? తనకు చూపు రప్పించడం కోసం నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నువ్వు స్వయంగా చూస్తూనే ఉన్నావు కదా. ఇంకేం చేయమంటావు చెప్పు. మన ఐశ్వర్యని ఆ కుమారస్వామి 6 పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్తాను. నా మొరాయనికి విన్నవించుకుంటాను. నా బిడ్డకి చూపు వచ్చిన తర్వాతే నేను ఇంటికి తిరిగి వస్తాను. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థమై చావట్లేదే. నేను గుడికొస్తాను, కానీ భక్తుడిగా కాదు, తనకు తండ్రిగా. ఆశలన్నీ పాప మీద ఉంచినామయ్యా, ఆదుకుని చూపునిచ్చి కాపరావయ్యా. ఆశలన్నీ పాప మీద ఉంచినామయ్యా, ఆదుకుని చూపునిచ్చి కాపరావయ్యా. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. అందరి దైవమని అందరందురే, చల్లని దైవమని కొలుచుకుందురే. కాచుకునే రూపమని వచ్చినామయ, ఆదుకునే అయ్యవని తలచినామయ. మహిమ చూపి గావర, లీల చూపి బ్రోవర, నీవు దిక్కు అనుకొని వచ్చినాము చూడరా. నీవెనలియాలి పాపం బ్రోవాలి, అద్భుతాల స్వామివని నడచి వచ్చాము. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. పార్వతమ్మ ముద్దు బిడ్డ నీవే నాయన, శంకరయ్య ప్రాణమ్ము నీవి కుమార. విఘ్నేశుని సోదరుడు షణ్ముఖ స్వామి, ఆపదలను కడతేర్చర సుందర స్వామి. అసాధ్యాలు లేవురా, సుసాధ్యాలు నీవిరా. కంటి పాప నీయర, కాంతినిచ్చి బ్రోవర. షడ్రూపుల నిలచిన స్వామి వంటి నీవెలి, ఆరుగుళ్ళలోన నిన్ను చూసినాము వేడగా. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. చిన భయం లేదులే, నాస్తికులు కాదన్న జయం మాదిలే. దేవుడంటే రాయి అంటూ గేలి చేసిన, చివరికైనా నీ మహిమ తెలుసుకోవలే. కాలమంత నీదిరా, కామితాల నీయరా. నమ్మకాలు ఉంచిన భక్తులను బ్రోవర. కాలమంత నీదిరా, కామితాల నీయరా. నమ్మకాలు ఉంచిన భక్తులను బ్రోవరా. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ.
నీవు నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. సన్నిధిని చేరిన సన్నుతులను చేసిన నీ పాదము వేడిన నమ్మకమే మూలము. సన్నిధిని చేరిన సన్నుతులను చేసిన నీ పాదము వేడిన నమ్మకమే మూలము. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. అనాదిగా నీవేలే జగతి మూలము, అందరికీ ఆధారము నీదు నామము. ఎందరినో కాచినట్టి నీదు వైభవం, అందరికీ ఆరాధ్యం నీదు రూపము. గుండె నిండ నింపిన నీదు నామ భావన మాకదే ధ్యానము, నీవేలే ప్రాణము. గుండె నిండ నింపిన నీదు నామ భావన మాకదే ధ్యానము, నీవేలే ప్రాణము. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. సన్నిధిలో భయము లేదులే, సుబ్రహ్మణ్య నీ ఉండగ బెదురు లేదులే. తల్లి తండ్రి లోకానికి నీవే నీవేలే, అయ్యా నీ కరుణ కన్న కలిమి లేదులే. అన్యథా శరణము మాకు లేదు నిత్యము, నీదు సేవా భాగ్యము అదే పాపయోగము. అన్యథా శరణము మాకు లేదు నిత్యము, నీదు సేవా భాగ్యము అదే పాపయోగము. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. గుళ్ళు చుట్టూ తిరిగితే చూపు వస్తుంది అన్నారు, ఎన్ని గుళ్ళు తిరిగాం, చూపొచ్చిందా? ఎందుకే ఇలా ప్రాణాలు తీస్తారు? ఏంటండి ఇలా మాట్లాడతారు? గుడికి రాగానే చూపు వచ్చేస్తుందా ఏంటి? అసలు నాకు తెలియకడుగుతాను, ఒక తల్లి కూడా ఒక బిడ్డని కనాలంటే నవమాసాలు గడిస్తేనండి బిడ్డ పుట్టేది. మళ్ళీ పురాణం మొదలెట్టావా? ఆ బిడ్డ కూడా పుట్టగానే లేచి పరిగెత్తలేడండి, పడి లేచి కూర్చుని దోగాడి ఆ తర్వాతేనండి తప్పటడుగులు వేసేది. అంతేనండి, నా కుమారస్వామి కూడా నా బిడ్డకు తను తప్పకుండా చూపునిస్తాడండి. దయచేసి నా మాట వినండి, నా స్వామిని నమ్మండి, మన బిడ్డకు తప్పకుండా చూపొస్తుందండి. ఒళ్ళు కాలిపోతుంది, ఇంకా నేను ఊరుకున్నాననుకో పాపకు చూపు రావడం కాదు, ప్రాణాలే పోతాయి. స్వామి ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇటే వచ్చాడే. నువ్వేనా సుబ్రహ్మణ్య స్వామి? ఓన్లీ వండాట గుడిది. అవును, వెళ్ళని గుడి లేదు, చూడని డాక్టర్ లేడు, కానీ నీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు.
ప్రాబ్లం తీరాలంటే ఒకే ఒక మార్గం, అర్థం కాలా? చంపేసే. కానీ నీకు భయం అయితే నేను చంపుతాను చూడు. భక్తుల మొరలను వినరా దేవా, పదకడ తెచ్చు. దీనుల గాథలు వినగాలేవా, దయతో కరుణించు. దుష్టుల నాశము చేయర స్వామి, ఆర్తుల కాపాడు. రక్కస చేతలు కడతీర్చంగా మహిమను చూపించు. భక్తుల మొరలను వినరా దేవా, పదకడ తీర్చు. దీనుల గాథలు వినగాలేవా, దయతో కరుణించు. దుష్టుల నాశము చేయర స్వామి, ఆర్తుల కాపాడు. రక్కసి చేతలు కడతీర్చంగా మహిమలు చూపించు. మహిమలు చూపవయా, ఆపద బాపవయా, ఆర్తుల కాబవయా, రారా సుబ్రహ్మణ్య. ఐశ్వర్యా